హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ 1 ఇయర్ నుంచి సతాయించి సతాయించి ఫైనల్లీ కూర్చోబెట్టావు. అండ్ ఇంకోటి, ఇది ఈ ఇంటర్వ్యూలో మీరు జస్ట్ మై గెస్ట్ అంతే. అండ్ ఏమంటారు, మీకో రూలు, బయట గెస్ట్లకు రూల్ లేదు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఎడిటింగ్ కూడా ఉండదు. డన్ సార్. ఓకే సార్, ఫస్ట్ మనం అంతా మీ కెరీర్, మీ పర్సనల్ లైఫ్ అన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనము ఒక టెక్నికల్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఏం లేదు సార్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు రెడీ అవుతున్నారు. అంటే జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు అనే అపోహలో ఉన్నారు. అసలు జనరల్ డౌట్స్, ఒక ఆడియన్స్కి ఉండే జనరల్ డౌట్ ఏంటంటే, అసలు మామూలుగా ఎవరి మీద అది ఎంత వస్తారా ఇన్కమ్, యూట్యూబ్ వీడియో పెడితే ఎన్ని క్లిక్స్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇది జనరల్ డౌట్ ఎవరికి వచ్చేది. అసలు దాని విషయంలో మీ అవగాహన ఏంటి, ఎంత వస్తుంది అసలు ఒక? దానికంటే ముందు చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీడియా కాంటెంట్ ఎలా కన్స్యూమ్ చేస్తున్నాము, చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది. ఒక 40-50 సంవత్సరాలు ఈవెన్ అంతకంటే ముందుకు వెళ్తే మాత్రం మనం ఫస్ట్ ఏదైనా విజువల్గా ఏమైనా చూడాలి అంటే ఫస్ట్ మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. అవును. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత టెలివిజన్ వచ్చింది, దాంతోపాటు నీకు ఇది మన క్యాసెట్లు వచ్చాయి, క్యాసెట్ల ద్వారా చూడడం మొదలుపెట్టాం, వీడియో క్యాసెట్ సిఆర్ఈ టైప్లో. దాని తర్వాత మనకి విసిడీలు, డివిడీలు, ఇట్లా రకరకాలుగా మనం కాంటెంట్ చూసే విధానం, కన్స్యూమ్ చేసే విధానం మారింది. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నౌ డిజిటల్ మీడియా అనేది కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో థియేటర్స్, టెలివిజన్, విసిడీస్, డివిడీస్ అండ్ నౌ ఇన్ టు డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో అగైన్ టెలివిజన్కి వెళ్ళినా థియేటర్కి వెళ్తే మనం జనాలు సినిమాలు చూసినప్పుడు టికెట్ల ద్వారా వచ్చే డబ్బులు, టెలివిజన్కి వెళ్తే నీకు సబ్స్క్రిప్షన్ డబ్బులు ఉంటాయి, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు ఉంటాయి, సో రకరకాల రెవెన్యూస్ ఉంటాయి. డిజిటల్కి వచ్చేసరికి సేమ్ అదే రకంగా ఒక 3 రకాల రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, వాటిని కరెక్ట్ టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏ వార్డ్, టీ వార్డ్ అండ్ ఎస్ వార్డ్. ఏ వార్డ్ అంటే అడ్వర్టైజింగ్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. టీ వార్డ్ అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. ఎస్ వార్డ్ అంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చూసేటప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే నీకు ఆ అడ్వర్టైజింగ్ రెవెన్యూని షేర్ చేసుకుంటుంటారు ఎవరెవరైతే ఆ ప్లాట్ఫామ్ కావచ్చు, కాంటెంట్ ఓనర్ కావచ్చు ఈ టైప్లో. సో అది ఏ వార్డ్ బిజినెస్. నీకు టీ వార్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బేస్డ్ అంటే ఇప్పుడు నువ్వు 2 రూపాయలు 10 రూపాయలు ఏదో ఒకటి పెట్టి నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు, పర్ మూవీ ఇంత అను, పర్ వీడియో ఇంత అని పే చేసి డౌన్లోడ్ చేసుకోవడం, అది ట్రాన్సాక్షన్ బేస్డ్. ఆ ట్రాన్సాక్షన్కి యూ పే ద మనీ. సో దట్స్ కాల్డ్ టీ వార్డ్. అండ్ దెన్ ఎస్ వార్డ్ ఈజ్ సబ్స్క్రిప్షన్ బేస్, లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వేర్ లైక్ నువ్వు మంత్లీ సబ్స్క్రిప్షన్ నువ్వు కడతావు, మంత్లీనో ఇయర్లీనో వాట్ ఎవర్ ఇది, సబ్స్క్రిప్షన్ బేస్డ్ వెళ్ళే రెవెన్యూది, అది ఎస్ వార్డ్. సో అక్కడ కన్స్యూమర్ పే చేస్తాడు, చూసేవాడు పే చేస్తాడు, ఏ వార్డులో అడ్వర్టైజర్ పే చేస్తాడు, టీ వార్డు కూడా చూసేవాడు. సో ఇట్లా రకరకాల దీస్ అయితే 3 డిఫరెంట్ మోడల్. సెకండ్ ఒకసారి చెప్పండి, సెకండ్. ఏ వార్డ్, టీ వార్డ్, ఎస్ వార్డ్. టీ వార్డ్ ఎగ్జాక్ట్గా చెప్పండి. టీ వార్డ్ అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్. ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఆడియో సాంగ్ చూస్తావు, ఐట్యూన్స్కి వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటావు, నువ్వు అప్పటికప్పుడు ఒక పర్టికులర్ అమౌంట్ దానికి ఒక 2 రూపీస్ 3 రూపీస్ కట్టేసి డౌన్లోడ్ చేసుకుంటావు. సినిమా కూడా సేమ్, డౌన్లోడ్ చేసుకొని చూసే. సో ఎనీ టైం నువ్వు పే చేసి ఒకటి ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటున్నావు అంటే అది ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఓకే, యూఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ దట్ వీడియో. సో ఆ రకంగా దట్స్ కాల్డ్ టీ వార్డ్ యాక్చువల్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ మోడల్స్. యూట్యూబ్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ లాగా స్టార్ట్ అయింది ఏ వార్డ్. ఈవెన్ నౌ యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు అందరికీ కూడా అడ్వర్టైజింగ్ రెవెన్యూస్తోనే వస్తుంటాయి. బట్ యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఇన్ టు టీ వార్డ్ అండ్ ఎస్ వార్డ్ ఆల్సో. ఎస్ వార్డ్ అంటే యూట్యూబ్ రెడ్ అని సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ ఉంది. తర్వాత యూట్యూబ్లో కూడా మూవీస్ డౌన్లోడ్ చేసుకుని పే చేసే మోడల్ కూడా ఉన్నాయి, ప్రీమియం మూవీస్ అని చెప్పేసి ఉంటాయి దాంట్లో. బట్ జనరల్గా ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ మోడల్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే దే సెల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద వీడియో కాంటెంట్. దే అప్రోచ్ అడ్వర్టైజర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ యాడ్ సేల్స్ డివిజన్స్ అండ్ ఆల్ దట్. సో దే సెల్ దేర్ యాడ్స్. ఆ యాడ్స్ తీసుకొచ్చి మనం వీడియోలో కన్స్యూమ్ చేసి ఎవరైనా యూజర్స్ చూసేటప్పుడు టార్గెట్ చేసి వాళ్ళ లోకల్ క్రైటీరియాని బట్టి నీకు పెడతాం. ఓకే, ఆ వచ్చిన డబ్బుల్ని యూట్యూబ్ షేర్స్ దట్ విత్ ద కాంటెంట్ ఓనర్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ మూవీ పెట్టామనుకోండి, సో ది మూవీలో ఎవరైనా చూసేటప్పుడు వచ్చిన యాడ్లకి ఎంతైతే డబ్బులు వస్తున్నాయో ఆ మనీని వాళ్ళు ఒక పర్సంటేజ్ వాళ్ళు పెట్టుకొని ఒక పర్సంటేజ్ మనకి ఇస్తారు. వాళ్ళకి ఎందుకంటే బికాస్ దే హోస్ ద సర్వర్స్, దే హోస్ ది కాంటెంట్, కాంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బ్యాండ్విడ్త్ కాస్ట్లు ఉంటాయి, స్ట్రీమింగ్ కాస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి, ప్లస్ సేల్స్ అంతా కూడా వాళ్ళే చూస్తారు కాబట్టి ఒక సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు తీసుకొని యూజువల్లీ 40-50% ఆ రేంజ్లో ఉంటాయి, డిపెండింగ్ ఆన్ వెదర్ యూఆర్ ప్రీమియం పార్ట్నర్ విత్ దెమ్ ఆర్ నాట్ అనే దీన్ని బట్టి ఉంటుంది. మిగిలిన రెవెన్యూ మనకు పే చేస్తారు. సో దాట్స్ హౌ యూట్యూబ్ మోడల్ వర్క్స్.
ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు అంటే ఎలా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ అంద రకరకాలు అనుకుంటారు కదా మామూలు జనాలు, 1000 ఎన్ని వస్తాయి రా 1000 క్లిక్స్. దాంట్లో టెక్నికల్ టర్మ్ వాడాలంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిపిఎం అండి, కాస్ట్ పర్ మిల్ అంటే కాస్ట్ పర్ 1000 అడ్వర్టైజ్మెంట్స్ అన్నట్టు ఒక సిపిఎం అని ఉంటుంది. నీకు దట్ నెంబర్ కీప్స్ చేంజింగ్, అంటే నీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ అది ఎలా ఉంటుందంటే మీకు లోకల్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే లెట్స్ సే వీ హ్యావ్ 1000 బిల్ బోర్డ్స్ ఓకే, అండ్ ఒక పీక్ సినిమా టైం వచ్చినప్పుడు పీక్ అంటే సంక్రాంతి దివాళీ టైంలో ఎక్కువ మూవీస్ వచ్చినప్పుడు లెట్స్ సే ఆల్ 1000 బిల్ బోర్డ్స్ గెట్ ఫిల్డ్ అప్ ఓకే. సో ఈచ్ బిల్ బోర్డ్కి ఒక డాలర్ వస్తుంది అనుకోండి, ఒక రూపీ వస్తుంది అనుకోండి, సో నీకు అక్కడ 1000 రూపీస్ వస్తుంది. సో అక్కడ సిపిఎం వచ్చి 1000, నీకు మళ్ళీ పిల్లల ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి సినిమాలు తగ్గిపోతాయి. సో నీకు ఆ టైంలో నీకు 500 యాడ్సే ఉంటాయి బట్ బోర్డ్స్ అయితే అవే ఉంటాయి. సో నీకు ఇప్పుడు ఆటోమేటిక్లీ రేట్ తగ్గిపోతుంది, నీకు వచ్చేది నీకు వచ్చే పర్సంటేజ్ కావచ్చు వాట్ ఎవర్ మొత్తం ఓవరాల్ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. సో నీకు అక్కడ సిపిఎం ఆటోమేటిక్లీ రెడ్యూస్ అవుతుంది. సో సిపిఎం అనేది ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో చూసేటప్పుడు వీడియోస్ హైదరాబాద్లో లోకల్గా ఎవడెవడైతే అడ్వర్టైజ్ చేయాలనుకుంటాడో ఆ యాడ్స్ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను ఇదే వీడియో ఇదే ఇంటర్వ్యూ నేను న్యూయార్క్లో కూర్చొని చూస్తుంటాను, అక్కడ లోకల్గా సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ లోకల్ అడ్వర్టైజర్ వాళ్ళ యాడ్లు అక్కడ వస్తాయి. సేమ్ వీడియో నువ్వు ఆఫ్రికాలో చూసినప్పుడు ఆఫ్రికన్ యాడ్స్ వస్తాయి. ఓకే, న్యూయార్క్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది అమెరికాలో ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్ కంపేర్ టు ఇండియా అండ్ ఆఫ్రికా అండ్ ఆల్ దట్. నీకు యూఎస్లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఇస్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే కన్జంప్షన్ కూడా అలానే ఉంది కాబట్టి. ఇండియాకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది, ఆఫ్రికాకి వెళ్తే ఇంకా తక్కువ ఉంటుంది. సో నువ్వు ఆఫ్రికాకి వెళ్ళి ఒక వీడియో చూసేటప్పుడు ఎంటైర్ వీడియో చూసినప్పుడు నీకు ఏమి యాడ్స్ ఉండకపోవచ్చు. నీ అక్కడ కూర్చొని నాకు ఈ టైప్ ఆఫ్ కాంటెంట్లో మా యాడ్లు పెట్టండి అని అప్రోచ్ అయ్యే అడ్వర్టైజర్స్ కూడా ఉండరు అక్కడ. సో నీకు అక్కడ ఆల్మోస్ట్ 0 సిపిఎం వస్తుంది ఆఫ్రికాలో అయితే. యుఎస్కి వెళ్తే ఇంకొక సిపిఎం వస్తుంది, ఇక్కడికి వస్తాను అంటే డిఫరెంట్ రేట్స్ అదంతా కూడా ఏంటంటే ఇట్స్ ఆల్ ఓవర్ ద మ్యాప్ యాక్చువల్. సో అండ్ రెవెన్యూ అన్నది యాడ్స్ మీదనే డిపెండ్ అవుతుందా, లేకపోతే సపోజ్ ఒక 1 lakh వ్యూస్ వచ్చినా యాడ్స్ లేవనుకోండి? అది యూట్యూబ్ వరకు అయితే మాత్రం ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్స్. 1 lakh వ్యూస్ ఉండి ఓన్లీ వ్యూస్ ఉండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అడ్వర్టైజ్మెంట్స్ అట్ ఆల్ యూజువల్లీ డబుల్ రావు, వెరీ రేర్లీ. బట్ దెర్ ఆర్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఈస్ గెటింగ్ ఇన్ టు ది సేమ్ యూట్యూబ్ మోడల్ లాగా ఒకటి అమెజాన్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. అమెజాన్ ఈజ్ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ అని ఉంది బట్ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ అని చెప్పేసి దే జస్ట్ స్టార్టెడ్ అనదర్ డివిజన్ నౌ వేర్ లైక్ ఏంటంటే నువ్వు ఇప్పుడు రంగస్థలం ఈ టైప్లో సినిమాలు డైరెక్ట్గా కొనేయడమే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ ఇప్పుడు మనలాంటి వాళ్ళ లైబ్రరీ ఓనర్స్ దగ్గరకు వచ్చి మీరు సినిమాలు అప్లోడ్ చేయండి విత్ గుడ్ క్వాలిటీ అండ్ సబ్ టైటిల్స్ అండ్ ఆల్ దట్ సర్టన్ క్రైటీరియా ప్రకారం అక్కడ మీరు వ్యూస్ని బట్టి మేము డబ్బులు ఇస్తాం. వీ డోంట్ వాళ్ళు ఏంటంటే అక్కడ నీకు అడ్వర్టైజ్మెంట్స్ని బట్టి రావు, నీకు ఇక్కడేంటి బికాస్ దే గెట్ మనీ త్రూ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్ దట్ వస్తాయి కదా వాళ్ళ రూట్లో వాళ్ళకి వస్తాయి. సో నీకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ దట్ యువర్ వర్కింగ్ విత్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ వర్క్ అయితే మాత్రం మోస్ట్లీ ఇట్స్ యాడ్ బేస్డ్. లేదంటే యూట్యూబ్ రెడ్ సబ్స్క్రిప్షన్ ఉండే వాళ్ళు చూసారనుకోండి అక్కడ నువ్వు ఎన్నిసార్లు చూసావా అక్కడ ఎంతమంది చూసారనే దీన్ని బట్టి కూడా నీకు అక్కడ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ నీకు డివైడ్ చేసి పంపిస్తాను. అంటే యాడ్స్ అనేది దేన్ని ఏ కంటెంట్కి రావచ్చు అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కసారి 1-2 minutes ఉన్న వీడియో కూడా యాడ్స్ వస్తాయి అంటే డిపెండ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మీకు యూట్యూబ్లో చూసింటారు కదండి ప్రీ రోల్ యాడ్స్ లైక్ ఎన్కా లైక్ పోస్ట్ రోల్ లైక్ లాస్ట్లో వచ్చేటివి లేకపోతే మధ్యలో 2 minute యాడ్స్ వస్తాయి ఒక్కోసారి ఇన్ఫోమర్షియల్స్ వస్తాయి స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి సో రకరకాల బ్యానర్ యాడ్స్ వస్తాయి దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రైటీరియా అంటే నీకు ఇప్పుడు సర్టన్ లెంత్ ఉంటే తప్ప నీకు 2 minute యాడ్స్ రావు ఇది అస్కిప్పబుల్ యాడ్స్ రావు అంతే. సో కొన్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా కొన్ని వస్తాయి. సో నీకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ద లెంత్ ఆఫ్ ద వీడియో అని రకరకాల క్రైటీరియా ఉంటుంది. లెంతేనా రీచ్ కొంచెం ట్రెండింగ్ లెంత్ రీచ్ అంటే అండ్ ఆల్సో ఎంతమంది అడ్వర్టైజర్స్ వచ్చి నీకు అడ్వర్ యాడ్స్ ఇచ్చారనేది కూడా ఉంటుంది కదా ఇట్స్ హిస్ ఓన్ ఇంటర్నల్ క్రైటీరియా. వీడియో కంటే యాడ్స్ ఎగ్జాక్ట్లీ సో అంత ఉండదు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఫామ్ కాంటెంట్లో మీకు 7 minutes లోపల మల్టిపుల్ యాడ్స్ పెట్టేదానికి లేదు అని ఈ టైప్లో కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి బికాస్ దే డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ బోర్ ద యూజర్ ఆల్సో వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా మెసప్ చేసేదానికి లేదు కదా వాళ్ళ మేక్ ష్యూర్ ద యూజర్ ఈస్ కంఫర్టబుల్ విత్ వాట్ దే వాచింగ్ అండ్ ఆల్ దాట్ చాలా అట్లే ఉంది. అండ్ ఈ యాడ్కి ఎంత యూట్యూబ్లో యాడ్ పెట్టాలంటే ఎంత అన్నది మీకు ఏమైనా అవగాహన ఉందా యూట్యూబ్లో యాడ్ పెట్టడం కోసం స్కిప్ యాడ్ ఇలా అంటే అట్లే దాంట్లో మళ్ళీ ప్రైసెస్ ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తేనే నీకు యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ అప్లోడ్ యాడ్స్ యాక్చువల్లీ దే విల్ క్రైటీరియా అక్కడే ఉంటుంది యాక్చువల్గా. అదే లేదు వాళ్ళ పొద్దున్న చూస్తే వైఎస్ జగన్ పార్టీ సాంగ్ 2.5 minutes సాంగ్ పెట్టేశారు అది ఎంత కష్టం. నువ్వు ఆబ్వియస్లీ దే మస్ట్ హావ్ లైక్ ఏదో నంబర్ ఆఫ్ యా సో వాట్ ఎవర్ సర్టన్ సేల్స్ టీమ్తో మాట్లాడుంటారు ఆ లెవెల్లో హ్యాండిల్ చేసేటప్పుడు లేకపోతే చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ లైక్ రెస్టారెంట్స్ వాళ్ళు చిన్న చిన్న రెస్టారెంట్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా పెట్టాలనుకున్నా నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్ వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్ యూ కెన్ సెలెక్ట్ యువర్ క్రైటీరియా
ఓకే ఐ వాంట్ టార్గెట్ యూనో ఎడ్యుకేటెడ్ పీపుల్ అనో లేకపోతే నా హైదరాబాద్ ఏరియా లేకపోతే ఈ స్టేట్స్ అనో లేకపోతే ఇండియా కంట్రీ వైడ్ డివిజన్స్ అనో ఈ టైప్లో టార్గెటింగ్ క్రైటీరియా పిక్ చేసుకొని దెన్ దే విల్ గివ్ యూ ద కాస్ట్ స్ట్రక్చర్ దేర్ సో యూ గో విత్ దట్ దట్స్ ఆల్ అండ్ చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే అసలు వీడియో అన్నది ట్రెండింగ్లోకి ఎందుకు వస్తుంది అన్నది చాలామంది డౌట్ అది క్లారిఫికేషన్ ఎవరు సరిగా ఇవ్వలేదు ఆ క్రైటీరియా కూడా చాలా ఉంటుంది ఇట్స్ నాట్ జస్ట్ నంబర్ ఆఫ్ వ్యూస్ వ్యూస్ కావచ్చు తర్వాత దాని కింద కామెంట్స్ కావచ్చు దెన్ అంటే లైక్ బేసిక్లీ ఎంగేజింగ్ అంటారు చూడండి హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంగేజింగ్ విత్ ది కాంటెంట్ హౌ మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కాంటెంట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ షేరింగ్ దట్ వీడియో విత్ సమ్వన్ ఎల్స్ సో ఈ టైప్ ఆఫ్ లైక్ మల్టిపుల్ క్రైటీరియా ఉంటుంది బేసిక్లీ అవన్నీ చూసుకొని డిసైడ్ చేస్తారు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అది ఒక్కటే కాదు ఇప్పుడు నువ్వు దాని కింద కామెంట్ పెట్టడం కావచ్చు లైక్లు డిస్లైక్లు పెట్టచ్చు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ యూఆర్ యాక్చువల్లీ షోయింగ్ సమ్ ఇంటరాక్షన్ విత్ ద వీడియో అంటే సపోజ్ కొన్నిటికి 20,000 ట్రెండింగ్లో ఉంటుంది ఒకటే 1 మిలియన్స్ దాటినా డిపెండ్స్ ఆన్ ఆ టైంలో నీకు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అండ్ ఆల్సో ద వ్యూస్ దట్ యూ సీ అవుట్ సైడ్ అండ్ ద రియల్ టైమ్ వ్యూస్ ఒక్కోసారి మిస్ మ్యాచ్ ఉంటుంది బికాస్ లైక్ యూనో ఇట్ టేక్స్ ఫ్యూ అవర్స్ టు యాక్చువల్లీ అప్డేట్ ద నంబర్ ఆఫ్ వ్యూస్ ఫర్ ఎ పర్టికులర్ వీడియో సో నీ రియల్ టైమ్ డేటాను డాష్ బోర్డ్కి వెళ్ళి చూస్తే నీకు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ నంబర్స్ సో అక్కడ ట్రెండింగ్ నీకు వేరే రకంగా ఉంటుంది సో నువ్వు అక్కడికి ఈ నంబర్లకి మ్యాచ్ ఉండదు సో దాట్స్ ఆల్సో బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే అవుట్ సైడ్ వాళ్ళకి అందరికి తెలియదు కదా అండ్ మీరు రెగ్యులర్గా యూట్యూబ్ టీమ్తో ఇంటరాక్షన్ అవుతుంటారు కదా ఇప్పుడు అంటే ఈ డౌట్ దిస్ ఇస్ వాట్ దే ఆల్సో సజెస్ట్ లైక్ దిస్ వాట్ దే టెల్ అస్ బట్ అంతకంటే డీటెయిల్స్ లైక్ దే ఆల్సో విల్ నాట్ గెట్ ఇన్ టు దట్ యాక్చువల్లీ ఇట్స్ దర్ ఇంటర్నల్ దిస్ థింగ్ రైట్ సో ఓకే ఓకే అండ్ ఈ గతంలో ఒక 1 ఇయర్ బ్యాక్ యూట్యూబ్ కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎందుకు అప్పుడు తగ్గిన కారణం అది రీజన్ అప్పట్లో ఏంటంటే ఇట్స్ యూసేజ్ పెరిగిపోయింది అంటే జియో రిలయన్స్ జియో వచ్చింది కదా అప్పుడు రిలయన్స్ జియో వస్తానే ఏమో స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ జస్ట్ స్కై రాకెటెడ్ నౌ థ్రూఅవుట్ ది కంట్రీ సో నీకు ఆటోమేటికలీ వీడియో యూసేజ్ పెరిగిపోయింది నీకు మా నాన్న మామిడి తోటలో ఉండేవాడు కూడా వీడియోలు కూర్చొని చూస్తుంటాడు ఐడ్రీమ్ వీడియోస్ సో దానికి ఏమవుతుంది నీకు ఆటోమేటిక్గా యాడ్ వ్యూస్ పెరిగిపోయాయి యాడ్స్ పెరగలేదు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో సేమ్ 1000 బిల్ బోర్డ్స్ ఉండి 1000 యాడ్స్ వస్తే ఓకే యాడ్స్ 1000 ఉన్నాయి బట్ బిల్ బోర్డ్స్ ఇప్పుడు 10,000 అయిపోయాయి ఓకే సో నీకు ఆటోమేటిక్లీ రేట్ పడిపోద్ది సో దాట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ దాట్ ఈస్ వాట్ హ్యాపెన్ అండ్ దానికి తగ్గట్టు యాడ్స్ ఇంకా ఐ థింక్ ఇండియాలో ఇంకా అడ్వర్టైజింగ్ డాలర్స్ ఆర్ స్టిల్ విత్ ద ఎలక్ట్రానిక్ మీడియా టెలివిజన్ ఛానల్కి మేజర్గా ఉన్నాయి బట్ దట్ స్విచ్ ఈజ్ హ్యాపెనింగ్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఫర్ నౌ అయితే మాత్రం యూట్యూబ్లో దాట్స్ ద ప్రాబ్లమ్ అండ్ యూట్యూబ్కి టఫ్గా కాంపిటీషన్ ఎవరు వేరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఇప్పుడు మీరు అన్నారు అమెజాన్ వస్తుంది లేకని కాదు ఇట్స్ లైక్ దే విల్ గెట్ ఇన్ టు ఇట్ సీ యూట్యూబ్ అనేది ఇట్స్ నాట్ లైక్ గూగుల్ ఆల్సో స్టార్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్స్ లైక్ సంబడి ఎవరో వేరే ఇద్దరు ఎంతూజియాజంతో ఏదో స్టార్ట్ చేస్తే దాని పాపులర్ అయిన తర్వాత వీళ్ళు కొనడము జరిగింది అలా నడుస్తూ వచ్చింది మిగతా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫోకస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ యాపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్ తర్వాత గూగులు లేకపోతే ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక నిష్తో స్టార్ట్ చేశారు యాపిల్ అనేవాడు ఫస్ట్ కంప్యూటర్స్ తర్వాత అమెజాన్ ఏమో ఈ కామర్స్ మైక్రోసాఫ్ట్ ఏమో ఆపరేటింగ్ సిస్టము ఫేస్బుక్ ఏమో సోషల్ మీడియా సో ఇట్లా రకరకాలుగా వేరే నిష్ బిజినెసెస్తో స్టార్ట్ చేశారు బట్ యాజ్ దే గ్రూ బేగ్ లైక్ అంటే పెద్దవి అయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు అదర్ ఏరియాస్ కొత్త కొత్త వేరే వేరే ఏరియాలకు దిగడం సో ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ టు ఎవ్రీ అదర్ ఏరియా ప్రతి ఒక్కరు బిజినెస్లోకి వచ్చేసారు ఇప్పుడు ఫోన్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్లు అంటే అందరూ ఎక్స్పెరిమెంట్లు చేశారు కొంతమంది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు గూగుల్ మధ్యలో ట్రై చేసింది వీళ్ళు వదిలేసింది మళ్ళీ ట్రై చేసింది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఫోన్లు ట్రై చేసింది ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ అవుట్ ఆఫ్ దట్ బిజినెస్ నౌ బట్ అమెజాన్ వాజ్ ట్రయింగ్ ఎలక్ట్రానిక్ ది కైండ్ ఆఫ్ హోమ్ ఎలక్ట్రానిక్స్ అని ఈ టైప్లో ఆ టైప్లో రకరకాలుగా ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద సో వీళ్ళందరూ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఈచ్ అదర్ ఏరియాస్ స్లోలీ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ఈస్ గెటింగ్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్ ఇంటి వరకు అమెజాన్ ప్రైమ్ ఉండేది అమెజాన్ ప్రైమ్ యాక్చువల్లీ మనకి ఇండియాకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ అంటేనే మనకు మూవీస్ మాత్రం గుర్తుకొస్తాయి బట్ యాక్చువల్లీ దాని ఒరిజినల్ ఇంటెన్షన్ వాజ్ టోటలీ డిఫరెంట్ ఇట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ అమెరికా యాజ్ 2-day ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఇస్తాం మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇయర్లీ $79 అట్లా కడితే మీకు ఎప్పుడు ఏమి కొన్నా 2 డేస్లో మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తామని చెప్పారు తర్వాత ఏం చేశాడు ఆ సబ్స్క్రైబర్ లాయల్టీ కోసం కొద్ది కొద్దిగా ఫ్రీగా కాంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు అక్కడక్కడ కొన్ని ఓల్డ్ టీవీ సీరియల్స్ కొనడం లేకపోతే ఓల్డ్ మ్యూజిక్ కొనడం లేకపోతే కొన్ని పాత సినిమాలు ఏమన్నా దొరికితే తీసుకురావడం కొనుక్కొని మెల్లగా దాంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చాడు ఏంటంటే ఇఫ్ యూఆర్ అ ప్రైమ్ సబ్స్క్రైబర్ యూ గెట్ దిస్ ఫర్ ఫ్రీ అని సో అదేంటంటే లాయల్టీ పెంచుకోవడం కోసం కస్టమర్ లాయల్టీ పెంచడం కోసం సో స్లోలీ దే స్టార్టెడ్ అక్వైరింగ్ కాంటెంట్ ఇన్ సచ్ ఎ బిగ్ వే దెన్ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దేర్ ఓన్ ఒరిజినల్ కాంటెంట్
సో ఇప్పుడు ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా ఫస్ట్లో వేరే వాళ్ళ కాంటెంట్ లైసెన్స్ చేసి అది మాత్రం ప్రొవైడ్ చేసేవాళ్ళు. హౌస్ ఆఫ్ కార్డ్స్ నుంచి దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్, ఒరిజినల్ కాంటెంట్, దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఒరిజినల్ కాంటెంట్. అంటిల్ దెన్ వాళ్ళ సినిమాలు వీళ్ళవి అవి కొనుక్కోవడమే తప్ప వేరే ఏం లేదు కదా. సో అట్లా అమెజాన్ కూడా ఏం చేసింది, ఫస్ట్ వాళ్ళ వేలో కొంటూ వచ్చింది, తర్వాత మెల్లగా దే గాట్ ఇన్ టు ఒరిజినల్ కాంటెంట్. దెన్ దే రియలైజ్డ్ ఓకే దిస్ ఇట్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ బిజినెస్, సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ అని. ఇప్పుడు ఇండియాకి వాళ్ళకేంటే ఇప్పుడు యుఎస్ దాటితేనే ఫస్ట్ వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్, సౌత్ అమెరికన్ మార్కెట్స్ టార్గెట్ చేస్తారు యూజువల్గా అమెరికన్ కంపెనీస్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టూ బిగ్ మార్కెట్స్ ఏమంటే చైనా అండ్ ఇండియా. చైనాకు వస్తే ఆబ్వియస్లీ దే హ్యావ్ కంట్రీ, వాళ్ళ రకరకాల రీజన్స్ వల్ల సెన్సార్షిప్ అని కావచ్చు, ఇంకో రకంగా వాళ్ళు ఏంటంటే హోమ్ గ్రోన్ కంపెనీస్ని సపోర్ట్ చేసినంత ఇదిగా బయట కంట్రీస్ కంపెనీస్ని అలో చేయరు, ఎంకరేజ్ చేయరు. సో బైడు కావచ్చు, అలీబాబా కావచ్చు, ఇట్లా లోకల్ కంపెనీస్ని వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ బిగ్ మార్కెట్ ఏముంది, ఇండియా. సో దే సెడ్ గూగుల్ కానీ అమెజాన్ కానీ వీళ్ళందరూ కూడా ఓకే దిస్ ఇస్ అ మార్కెట్ దట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అండ్ బిగ్ ఇక్కడికి వచ్చి దే స్టార్టెడ్ డంపింగ్ మనీ. ఇక్కడ మనకి మేజర్గా ఇంట్రెస్ట్ ఉండేటివి ఏవి, జనాలు కనెక్ట్ ఉండేటివి, సినిమాలు, క్రికెట్ అండ్ పాలిటిక్స్, దీస్ ఆర్ ద త్రీ థింగ్స్. సో దీంట్లో ఈజీ పికింగ్ ఏంటంటే సినిమాలు, ఎందుకంటే మనకి అన్లైక్ ఇన్ అమెరికా, అమెరికాలో ఎవడన్నా సినిమా ప్రొడ్యూస్ చేశాడంటే ఇట్స్ మోస్ట్లీ స్టూడియో బేస్డ్ మూవీ ప్రొడక్షన్స్. అక్కడ ఇక్కడ స్టూడియో బేస్డ్ సిస్టము బాంబేలో టు సమ్ ఎక్స్టెంట్ ఉంది, హైదరాబాద్లో కూడా అలా అలా ఉంది, కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ మనం సినిమా ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ మనమే చేసుకుందాం, లైబ్రరీస్ మెయింటైన్ చేసి డిజిటల్గా కూడా మనమే పెట్టుకుందాం అనే టైప్లో ఉండదు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, వీలైనంత వరకు రిలీజ్ అయితేనే అమ్మేద్దాము మనకి అంత, అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే వాంట్ టు క్లోజ్ ది అకౌంట్ యాజ్ సూన్ అస్ పాసిబుల్ వన్స్ ద ప్రొడక్షన్ ఇస్ డన్. సో ఆ ప్రాసెస్లో మొత్తం అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి సినిమాలు కొనడం ఈజీ అయింది. సో దే స్టార్టెడ్ బయింగ్ మూవీస్ లెఫ్ట్ అండ్ ఇప్పుడు యూఎస్లో ఏమవుతుంది, డిస్నీ ఉంది స్టూడియో, దే ప్రొడ్యూస్ మూవీస్. నౌ దే ఆర్ లాంచింగ్ దేర్ ఓన్ స్ట్రీమింగ్ సర్వీస్. సోనీ ఉంది, దే ప్రొడ్యూస్ మూవీస్, దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రీమింగ్ సర్వీస్. సో లైక్ దట్ తప్ప ఇండియాలో అలా కాదు, ఇండియాలో వెరీ ఫ్యూ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్ లైక్ దట్, స్టార్, హాట్ స్టార్ అనేది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రైవేట్ నెట్వర్క్స్. ఇప్పుడు డిఫరెంట్ టెలివిజన్ స్టూడియో వాళ్ళందరూ లైక్ ఈటీవీ వాళ్ళు కానీ, జీ కానీ, సన్ నెక్స్ట్ ఇట్లాంటివంతా వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్. బట్ టిల్ రీసెంట్లీ దే ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ యూట్యూబ్లు, అమెజాన్లు, ఈ టైప్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే తప్ప వేరే లేదు. సో లైక్ దాట్ కాంపిటీషన్ ఫర్ యూట్యూబ్ ఈజ్ కమింగ్ నౌ, బికాజ్ ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు కూడా దేవర్ నాట్ ఫోకసింగ్ ఇన్ దిస్ మార్కెట్, ఒకటి. రెండోది ఏంటంటే గూగుల్ అనేది ఇట్ వాజ్ వరల్డ్ వైడ్ సెర్చ్ ఇంజన్, అంటే దేవర్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఆల్ ద కంట్రీస్. సో ఫర్ దెమ్ ఇట్స్ న్యాచురల్ టు స్టార్ట్ లైక్ అన్ యూట్యూబ్ ఆల్సో వరల్డ్ వైడ్ మార్కెట్స్లో స్టార్ట్ చేయడం చాలా ఈజీ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దట్ ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ద. వేర్ వెన్ ఇట్ కమ్స్ టు నెట్ఫ్లిక్స్, అమెజాన్ అండ్ ఆల్ దీస్ గైస్, యుఎస్ వాళ్ళు ప్రైమరీలీ యుఎస్లోనే మెయిన్ ఉన్నది, యుఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్ అన్నట్టు. సో వెన్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ అదర్ కంట్రీస్ దే హ్యావ్ టు సెటప్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ నెట్వర్క్ అంతా సెటప్ చేసుకొని దే హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్. సో దట్స్ వై దే టుక్ దేర్ ఓన్ టైమ్ టు కమ్ హియర్ అండ్ నౌ అడ్వర్టైజింగ్ మోడల్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు యూట్యూబ్కి ఒక, అమెజాన్ ఒకటి, అండ్ నౌ ఫేస్బుక్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు యాడ్ బేస్డ్ వీడియో మానిటైజేషన్. దే ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ హిందీ లాస్ట్ ఇయర్, ఐ థింక్ బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్లో తమిళ్ అండ్ మలయాళం కాంటెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మానిటైజేషను. ఫేస్బుక్ తమిళ్, హిందీ అంటే మళ్ళీ తమిళ్ కాంటెంట్ అంటే దేర్ బికాస్ దే నీడ్ అడ్వర్టైజింగ్ బిజినెస్ ఆల్సో, దే నీడ్ టు గెట్ అడ్వర్టైజర్స్ ఆల్సో, రైట్? సో దేర్ సెటింగ్ అప్ దీస్ థింగ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ స్టేట్స్, యాక్చువల్లీ దే సెటింగ్ అప్ దేర్ డివిజన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ టు గెట్ ది అడ్వర్టైజ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ టు ఆల్సో సెటప్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ అండ్ ఆల్సో టెస్ట్ ద టెక్నాలజీ ఇన్ ద రీజనల్ కాంటెంట్, రీజనల్ లాంగ్వేజెస్ అండ్ ఆల్ దట్, తెలుగు వీడియోస్ వచ్చారు తెలుగు యాడ్లు పెట్టడం ఈ టైప్లో. సో దే ఆర్ గోయింగ్ త్రూ దట్ ఇన్ ఎ ఫేస్డ్ మ్యానర్. ఫస్ట్ యుఎస్లో స్టార్ట్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ అంతా, లాస్ట్ ఇయర్ హిందీ కాంటెంట్ని స్టార్ట్ చేశారు, ఐ థింక్ దిస్ ఇయర్ బిగినింగ్లో తమిళ్ అండ్ మలయాళం స్టార్ట్ చేశారు, మే అండ్ జూన్ టైంకి తెలుగు, కన్నడ దే ఆర్ స్టార్టింగ్ ద వీడియో మానిటైజేషన్. దట్స్ దేర్ టెంపరీ టెంటేటివ్ ప్లాన్స్. సో లైక్ దెన్ యూ విల్ హ్యావ్ త్రీ యాడ్ బేస్డ్ మోడల్స్ నౌ, యూట్యూబ్, ఫేస్బుక్, అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్. సో ఒరిజినల్ కాంటెంట్ ఉండాలి కదా, ఉంటేనే వస్తున్నాను. Of course, you have to own the content, right? Rights is a very important, copyrights and all that, right? So they definitely will enforce all that, particularly because they are corporate companies and US-based companies, they will definitely not bypass that segment. Okay. They will take that very seriously. Okay. Facebook and YouTube, aitha matram, ye kind of content, original content, unnantavaraku, adi interview kavachu, songs kavachu, movies kavachu, edaina kuda they are
taking that in. But when it comes to Amazon, right now they're only focusing on films. Mm-hmm. They're only taking a high quality film library for their Amazon Prime Direct. కానీ ఫేస్బుక్ అలా అయినా కూడా సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ అంటే మనకు సెర్చ్లో ఈజీగా దొరికిపోద్ది. సపోజ్ ఏదో ఏదో సినిమా చూడాలి, సైరా సైరా అని కొడితే వస్తుంది. బట్ ఫేస్బుక్ ఫేస్బుక్ లో కూడా వీడియో డాష్ బోర్డ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. యూ కెన్ గో దేర్ అండ్ సెర్చ్ ఆల్ దట్. యు విల్ హావ్ దట్ డిస్ప్లే ఒక ల్యాండింగ్ పేజ్ లాగా అంత అదంతా వెళ్ళిపోతుంది. ఇట్స్ దట్ డిఫికల్ట్. నో, లైక్ వన్స్ యూ హ్యావ్ ద ప్లాట్ఫామ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫేస్బుక్ హ్యాస్ ది అడ్వాంటేజెస్ కంపేర్ టు యూట్యూబ్. బికాజ్ యూట్యూబ్లో లింక్ మనం ఏదైనా అప్లోడ్ చేసినా ఆ లింక్ తీసుకెళ్ళి ఇప్పుడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ప్రమోట్ చేసుకుంటున్నాం రైట్ నౌ. అండ్ జనాలందరూ మార్నింగ్ నుంచి 10 times 20 times 100 times నీకు ఫేస్బుక్ చూస్తారు, కానీ 20 times 30 times నువ్వు యూట్యూబ్కి వెళ్ళి రోజు ఏముందో చూద్దాం అని చెప్పి వెళ్ళరు. సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఐకన్ ప్రొఫైల్ ఇండివిజువల్ ప్రొఫైల్ పేజ్ ఫర్ యూట్యూబ్ అండ్ ఆల్ ద ఉన్నా అది అంతగా క్లిక్ కాలే. దే ట్రై టు డూ దట్ జీ ప్లస్ అండ్ ఆల్ గూగుల్ ప్లస్ అండ్ ఆల్ దాట్ బట్ సమ్ హౌ దట్ డిడ్ంట్ రియలీ వర్క్. So Facebook definitely has an advantage compared to YouTube in that space. But I'm sure YouTube also will come up with their own, you know, features and all that. But that's how it is. ఇది అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ ఫినిష్ చేసేద్దాం. అండ్ యూట్యూబ్లో ఈ సిఎంఎస్ అంటారు కదా, సిఎంఎస్ అంటే ఏంటి అసలు? ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే పోలీస్ సిస్టమ్ పెట్టబడి మనకి ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ కానీ స్టేట్ కానీ ఏదైనా తీసుకోండి, యూజువల్గా నీకు ఒకే చోట నుంచి నేను గొడవలన్నీ కంట్రోల్ చేస్తానంటే కాదు. యూ నీడ్ టు హ్యావ్ లోకల్ పోలీస్ స్టేషన్స్, తర్వాత డిస్ట్రిక్ట్ వైడ్ లోకల్కి వెళ్తే కానిస్టేబుల్ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, తర్వాత డిఎస్పీ ఉంటాడు, తర్వాత ఎస్పీ ఉంటాడు, తర్వాత ఈ టైప్లో రకరకాలుగా లేయర్స్ ఉన్నారు కదా. సో ఆటోమేటిక్లీ వాళ్ళ పవర్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి, కానిస్టేబుల్ పవర్స్, సిఐ పవర్స్, ఎస్ఐ పవర్స్. ఈ టైప్లో దే విల్ యాక్చువల్లీ ఎన్ఫోర్స్ ద రూల్ ఆఫ్ లా జనరల్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద లాస్ కావచ్చు ఇవంతా కూడా. అదే రకంగా వెన్ ఇట్ కమ్స్ టు కాపీ రైటెడ్ కాంటెంట్, ఇప్పుడు కాపీ కాంటెంట్ అనేది ఎవరంటే వాళ్ళు అప్లోడ్ చేసేసి, ఇప్పుడు నేను టైటానిక్ అప్లోడ్ చేసి నాది అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎందుకంటే ఎవరి సినిమా ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళు డబ్బులు పెట్టి ఎవరైతే తీసుంటారో, ఓనర్షిప్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ రెవెన్యూ డబ్బులు వాళ్ళకే వెళ్ళాలనేది లాజిక్. అది ఎన్ఫోర్స్ చేయడం కోసం యూట్యూబ్ పైన నుంచి కూర్చొని ప్రతి వీడియో ఇది నీదా వాడిదా అనే టైప్లో చేసుకుంటా ఉండడం అనేది కాదు. ఇట్స్ నాట్ గోనా వర్క్. సో దే యాక్చువల్లీ దెర్ ఆర్ ఆల్ దీస్ లేయర్స్, లైక్ ఫస్ట్ ఏంటంటే యూజర్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది, వేర్ లైక్ యూజర్ అకౌంటు, తర్వాత మానిటైజ్డ్ అకౌంటు, తర్వాత లైక్ సిఎంఎస్, తర్వాత నువ్వు ఎంసీఎన్, తర్వాత లైక్ ప్రీమియం పార్ట్నర్షిప్, ఇట్లా రకరకాల లేయర్స్ ఉంటాయి. ఆటోమేటికలీ ద హయ్యర్ అప్ యు ఆర్ ఇన్ దిస్ చైన్, ద మోర్ పవర్స్ యూ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ యువర్ కాంటెంట్ రైట్స్. ఇప్పుడు మన సిఎంఎస్లో మనకున్న దీనివల్ల ఏంటంటే మన సినిమాలు వేరే ఎవరైనా ఎవరైనా అప్లోడ్ చేశాడంటే ఐ విల్ గెట్ దోస్ అలర్ట్స్ రైట్ అవే, ఐ కెన్ యాక్చువల్లీ టేక్ దెమ్ డౌన్, ఆర్ ఐ కెన్ బ్లాక్ దెమ్, ఆర్ ఐ కెన్ మానిటైజ్ దెమ్. ఈ టైప్లో రకరకాల ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా మన వీడియో ఒక సినిమా వీడియో తీసుకొని దాంట్లో ఒక 5 minute క్లిప్ తీసుకెళ్ళి ఇంకా వేరే ఏదో సినిమాలో ఎక్కడో వేరే ఏదో వీడియోలో పెట్టారనుకోండి, నీకు ఆటోమేటిక్గా నీకు అలర్ట్ వస్తుంది బేసికలీ, ఓకే సో అండ్ సో వీడియో నీకు ఇదిగో ఈ మినిట్ నుంచి ఈ మినిట్ దాకా వీడియో మ్యాచ్ అవుతుంది, ఈ మినిట్ ఈ సెకండ్ నుంచి ఈ మినిట్ ఈ సెకండ్ వరకు ఆడియో మ్యాచ్ అవుతుంది, నువ్వు దీన్ని బ్లాక్ చేస్తావా, స్ట్రైక్ చేస్తావా, లేకపోతే వాళ్ళు పెట్టుకొని కానీ వాళ్ళకి వచ్చే డబ్బులు నువ్వు తీసుకుంటానని మానిటైజ్ చేసుకోవడం బేసిక్గా. అంటే ఇప్పుడు కొంతమంది ఊరికే ఫన్ కోసం అప్లోడ్ చేసుకుంటారు, డబ్బుల కోసం కాదు, దే జస్ట్ వాంట్ టు అప్లోడ్ దేర్ ఫేవరెట్ మూవీస్ అండ్ షేర్ ఇట్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అది యాక్చువల్లీ ఇప్పుడు మన సినిమా ఏదైనా అలా చేశాడు అనుకోండి, దానికి వచ్చే రెవెన్యూస్ నాకు ఇచ్చేసేసి లెట్ దెమ్ వాచ్ ద మూవీ అన్నాం అనుకోండి, నాకు బెనిఫిటే కదా. సో సమ్ టైమ్స్ యూ కెన్ డూ దట్, యూ కెన్ లెట్ దెమ్ మానిటైజ్ ఇట్. వాడు ఎవడో దొరకకపోతే, వాడు ఎవడో ఎక్కడో ఉన్నాడో కూడా దొరకకపోతే అవసరం లేదు, యూట్యూబ్ విల్ నో దట్ కదా అకౌంట్స్. యూట్యూబ్ రెవెన్యూ యూట్యూబ్ విల్ గివ్ యూ ద రెవెన్యూ, యూట్యూబ్ ఈస్ ద వన్ విచ్ ఇస్ సెల్లింగ్ ద యాడ్స్. సో అది ఒక మోడల్. అలా లేదు నాకు వద్దు ఈ సినిమా మాత్రం ఎవడు అప్లోడ్ చేసేదానికి లేదు కంపల్సరీ నాది ఒకటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మూవీ ట్రైలర్లు వచ్చాయనుకోండి సినిమావి, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రైలర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేటట్లు చూసుకోవడం, రికార్డ్స్ కోసమో దేనికో దానికో ఏదో ఉంటుంది. అప్పుడు దే డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు అప్లోడ్ ఇట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ వీడియో ఎవడు అప్లోడ్ చేసినా కూడా ముందు దాన్ని స్ట్రైక్ చేయి, బ్లాక్ చేయి అని చెప్పేసి పాలసీస్లో నువ్వు సెట్ చేసేయచ్చు. సో ఈ రూల్స్, ఈ పర్మిషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే నీ లెవెల్ ఆఫ్ సిఎంఎస్, నీ పార్ట్నర్షిప్ ఛానల్, ఎంసీఎన్ అనే దీన్ని బట్టి నీకు ఆ పర్మిషన్లు వస్తాయి. ఓకే, దాన్ని బట్టి నువ్వు అక్కడ ఏదైనా మిస్యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ మళ్ళీ అవి తీసేయడము, ఇవి రకరకాలు నడుస్తూ ఉంటాయి. సో దట్స్ హౌ ఇట్ జనరలీ వర్క్స్, బేసిక్లీ సెల్ఫ్ పోలీసింగ్. అదే ఇప్పుడు మన వీడియోలు ఎవరైనా అప్లోడ్ చేశారు, సిఎంఎస్ ఫుల్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓకే.
ఓకే, అంటే కొన్ని కొన్నిసార్లు తెలియకుండా కూడా జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు ఈ మధ్య చూసాను మన వీడియోని కంప్లీట్ జూమ్ చేసి పెట్టారు, దానికి మనకు వస్తుందా? రావట్లేదు, కొన్ని కొన్ని రావు. సమ్టైమ్స్ అది మనం సెర్చ్ చేసుకుని, ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ వీ ఎన్కౌంటర్, వీ కెన్ ఆటోమేటిక్లీ మనం మాన్యువల్గా వెళ్ళి కూడా వీ కెన్ క్లెయిమ్ దట్ మాన్యువల్గా. ఇప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ మ్యాచింగ్ కొద్దిగా ఉంటుంది వీడియో మ్యాచింగ్ సాఫ్ట్వేర్. సో డెఫినెట్లీ గూగుల్ విల్ హ్యావ్ టూల్స్ టు డూ టు కైండ్ ఆఫ్ మ్యాచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వీడియో కాంటెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. బట్ స్టిల్ అప్పుడప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ పోలీసింగ్ సిస్టమ్ ఉన్నా కూడా నీకు కొన్ని కొన్ని పోతుంటాయి కదా. సో లైక్ దట్, బట్ వెన్ యూ ఎన్కౌంటర్ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ఆల్వేస్ ఆల్వేస్ క్లెయిమ్ ఇట్ మాన్యువల్లీ చూసుకోవచ్చు. అండ్ మనం ఈ మధ్య చాలా సిఎంఎస్ అకౌంట్స్ తీసేసాం, ఏంటి రీజన్ అంటే ఏంటి? సిఎంఎస్ అకౌంట్స్ మన దగ్గర పెట్టిన వాళ్ళు ఛానల్స్ అంటే బేసిక్గా యూట్యూబ్ కూడా ఏమంటుంది అంటే అట్లీస్ట్ సిఎంఎస్ లేని వాళ్ళు మన దగ్గర పెడతారు. చాలా మంది ఏం చేస్తారంటే సిఎంఎస్ లేని వాళ్ళకి పర్టికులర్లీ బికాస్ దే వాంట్ ఆల్ దీస్ టూల్స్ అండ్ ఆల్ దాట్, అండ్ ఆల్సో దే డోంట్ వాంట్ టు గో త్రూ ఆల్ దీస్ లైక్ రెగ్యులర్గా యూట్యూబ్. అండ్ అందులో సిఎంఎస్ లెవెల్ ఎంసీఎన్ లెవెల్ ఉంటే నీకు యూట్యూబ్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ యాక్సెస్ కూడా ఉంటుంది. ఒక అకౌంట్ మేనేజర్ అనేవాడు ఒకటి ఇస్తారు వాళ్ళు. సో యూఆర్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ దమ్. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద వీడియో యూ కెన్ టాక్ టు దమ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ న్యూ ఫ్యూచర్ దే విల్ అప్డేట్ యూ వాట్ టు డూ, ప్రమోషన్లు ఎలా చేయాలి, ఎన్ కార్డ్స్ ఎలా పెట్టాలి, కొత్త కొత్త ఫీచర్స్ అన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. అట్లా ప్రతి చిన్న ఛానల్ వాళ్ళకి చెప్పరు వాళ్ళు, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దమ్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది దే జస్ట్ వాంట్ ఫోకస్ ఆన్ దేర్ కాంటెంట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, లెట్స్ సే యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ సిరీస్ దట్ ఆన్ యువర్ ఓన్, నేను కాంటెంట్ చేయడం వరకు నా పని, దాన్ని మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాము ఎలా చేస్తాము అనే టైప్. ఎట్లా ఉంటుందంటే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసి నువ్వు స్టోర్కి ఇచ్చేసేసి నువ్వు అమ్ముకోరు, బేసికల్ మాల్ లాగా అంతే. సో యూఆర్ లైక్ యూఆర్ లెట్ యూ సెటింగ్ అప్ యువర్ స్టోర్ ఇన్ దేర్ మాల్ అన్నట్టు. అసలు సిఎంఎస్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎంత ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే వస్తుంది? లేకపోతే ఫిక్స్డ్ క్రైటీరియా అని కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జనరిక్గా నువ్వు కాంటెంట్ రెగ్యులర్గా అప్లోడ్ చేసి అండ్ కాపీరైట్స్ ఎక్కడ నువ్వు మిస్యూజ్ చేయట్లేదన్న టైప్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చే లెవెల్ తీసుకొచ్చి అండ్ యూఆర్ రెగ్యులర్లీ అప్లోడింగ్ ఒరిజినల్ కాంటెంట్ అని చెప్పి తీసుకొచ్చి నువ్వు వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక ప్రెజెంటేషన్ లాగా చూపించగలిగితేనా దెన్ దే విల్ గివ్ ఇట్ టు యు. ఇట్స్ లైక్ అసలు ఇవ్వట్లు ఇవ్వరు సిఎంఎస్ అంత ఈజీగా? అంత ఈజీగా బేసికలీ యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ దట్ ఇట్స్ వర్త్ ఇట్. అంటే ఇట్స్ వర్త్ their time and effort and also that like you don't misuse the system. It's not easy to trust everyone, right? So atla arakunga. Okay, okay. And strikes padadam kuda adu pedda chaala ibbandikaramaina vishayam. Ad dantlo mee experience cheppandi. Ante paatha rojullo adi chaala misusing undedi, but I think it has kind of streamlined these days. It's not anta difficulty em ledu ippudu. Usually ga manaki paatha rojullo em ayyandante particularly old movies, పాత సినిమాలు ఉన్నాయి కదా చాలా వరకు. అసలు స్ట్రైక్స్ అంటే ఏంటో చెప్పండి మన ఆడియన్స్కి. స్ట్రైక్ అంటే ఏం లేదు బేసికలీ, నీకు ఇప్పుడు పక్కనోడి మీద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు మన మన పోలీస్ లాంగ్వేజ్కి వెళ్ళాలంటే బేసికలీ అండ్ ఆడి మీద కంటిన్యూస్గా ఒక మూడో నాలుగో కేసులు పడ్డాయనుకో, ఇంకా వాడిని ఎత్తుకెళ్ళి లోపలేస్తారన్నట్టు ఇక్కడ మూడు స్ట్రైకులు కంటిన్యూస్గా పడ్డాయి అంటే బేసికలీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన వీడియో వేరే వాడు ఎవడని అప్లోడ్ చేశాడు అనుకోండి ఇల్లీగల్గా, దే ఆర్ ట్రయింగ్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకోండి, దెన్ ఇన్ యూట్యూబ్ సిఎంఎస్ యూ గో అండ్ సే ఓకే ఐ వాంట్ స్ట్రైక్ ఆన్ దిస్ పర్టికులర్ వీడియో. సో ద మూమెంట్ ఐ డూ దాట్ ఆ మెసేజ్ ఆటోమేటిక్లీ వాళ్ళకి వెళ్తుంది, ఆ వీడియో బ్లాక్ అయిపోద్ది. అండ్ అతనికి హీ విల్ హ్యావ్ రికోర్స్ మెకానిజమ్స్ లైక్ అంటే హీ కెన్ అప్లై కౌంటర్ స్ట్రైక్ అని బ్యాక్ అండ్ ఫోర్త్ రెండు మూడు జరిగిన తర్వాత దెన్ యూ ఫైనల్ టేక్ ఇట్ టు ద కోర్ట్ లీగల్గా సెటిల్ చేసుకోమంటారు బేసిక్ యూట్యూబ్. అలాంటి స్ట్రైక్స్ కంటిన్యూస్గా ఒక మూడు పడ్డాయి అనుకోండి త్రీ డిఫరెంట్ ప్లేయర్స్ నుంచి ఈ టైప్లో, దెన్ దిల్ రిమూవ్ ద ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ బికాస్ you have to have some penalty, right? Otherwise there is no way that people will be discouraged from uploading pirated content. Okay. So that's generally the way it works, but adi oka channel level, but neeku mcn ankonde neeku mottham network wise oka certain number of strikes 10 strike 10 to 15 at time konni oka certain number vachayi ante then they'll remove some of your uploading features ani. So itla overall ga kodiga ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ నీకు పెనల్టీస్ పడుతూ వస్తాయి. సో బేసిక్గా ఒక స్ట్రక్చర్ అనుకోండి, పోలీసింగ్ స్ట్రక్చర్ టు మేక్ ష్యూర్ ఒరిజినల్ కాంటెంట్ ఈజ్ అప్లోడెడ్, టు మేక్ ష్యూర్ ఓన్లీ ద కాంటెంట్ ఓనర్ ఈజ్ అప్లోడింగ్ అండ్ మానిటైజింగ్ ద కాంటెంట్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్లో అది ఎందుకు పెద్ద ప్రాబ్లం ఉండేదంటే బిఫోర్ ఇంటర్నెట్ రైట్స్ అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసే లోపు చాలామందికి ఇప్పుడు మేము ఓవర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు డివిడీ రైట్స్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవన్నీ కొనేవాళ్ళం ప్రొడ్యూసర్ దగ్గర, దాంతోపాటు ఇంటర్నెట్ రైట్స్ కూడా కొనేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ శాటిలైట్ రైట్స్ టెలివిజన్ ఛానల్ వాళ్ళు కొనేవాళ్ళు కూడా ఇంటర్నెట్ రైట్స్ అని పెట్టుకుంటారు, సేమ్ ఆడియో రైట్స్ కొనేవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు అవి ఏదో అంత చాలామంది చూసుకునేవాళ్ళు కాదు, చూసినా కూడా ఇది ఏదో లేదు లైక్ ఇప్పుడు రైట్ అప్పుడు నీకు ఇన్ఫాక్ట్ రైట్స్ అగ్రిమెంట్కి వెళ్తే 100 ఉంటాయి దాంట్లో, ఏదేదో ఆ రైట్స్ ఈ రైట్స్ మొబైల్ రైట్స్ కేబుల్ రైట్స్ ఎయిర్ బై ఎయిర్ సీ రకరకాలుగా ఇన్ఫ్లైట్ రైట్స్ ఈ టైప్లో. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ పీపుల్కి సేమ్ రైట్స్ ఇచ్చేసి ఉంటారు,
అగ్రిమెంట్లో ఏమో అన్ని ఎక్స్క్లూజివ్లు అని పెట్టేసింటారు వర్డింగ్ కూడా. సో ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్లోడింగ్ ఇట్ విత్ అన్ ఎక్స్క్లూజివ్ ఉంది నాకు అనే టైప్లో క్లెయిమ్ చేసుకుంటే పెడతారు. అక్కడ నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ ఇస్ హౌ యూ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ టెలివిజన్ ఛానల్స్, బిట్వీన్ డిజిటల్ కంపెనీస్ లైక్ అస్ అండ్ అదర్ కంపెనీస్ అండ్ ఆల్ దాట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ ఆల్ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్, ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ దట్ లైక్ ఆ పాత కాంటెంట్ ఏదైతే ఉందో ఈ కన్ఫ్యూజన్ వల్ల జరిగాయో అవన్నీ కూడా నాన్ ఎక్స్క్లూజివ్గా ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోండి. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్స్ బి వెరీ కేర్ఫుల్ అండ్ బై ఓన్లీ ఎక్స్క్లూజివ్ రైట్స్ అండ్ మేక్ ష్యూర్ లైక్ నోబడి ఎల్స్ బైస్ దోస్ రైట్స్ అగైన్ అని చెప్పేసి డూప్లికేట్ రైట్స్ లేకుండా ఉండకుంటూ ఎన్ఫోర్స్ చేసుకుంటూ అలా నడుస్తుంది అన్నమాట. దానివల్ల ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ లేవు, ఉన్నాయి బట్ స్టిల్ ఇట్స్ నాట్ ద సేమ్ ద వే ఇట్ వాస్ బిఫోర్. మీరు మూవీస్ అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఈ యూట్యూబ్లో కూడా అప్లోడ్ అప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు సినిమాలు సినిమాలు పెట్టేస్తున్నారు ఇప్పుడు, ఏది అమెజాన్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఏంటి వాళ్ళకి లాభం దాంట్లో పెట్టడం వల్ల? అట్లనంటే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే మా ఓన్ ప్రొడక్షన్ ఛానల్లో అయితే వీ విల్ అప్లోడ్ ఇట్ అదర్ దాన్ దట్ ఎక్స్క్లూజివ్గా మీకు ఇస్తున్నాం అన్నట్టు ఇస్తారు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు అమెజాన్ ఏంటంటే దే డోంట్ బై ద రైట్స్, పర్పెచువల్ రైట్స్ లేకపోతే నెగిటివ్ రైట్స్ అన్నట్టు కొనరు వాళ్ళు. బేసిక్ దే ఓన్లీ లైసెన్స్ ద కాంటెంట్ ఫర్ ఎ పీరియడ్, ఒక సడన్ పీరియడ్కి లైసెన్స్ చేసి మీకు. అంటే నా ఉద్దేశంలో దిల్ రాజు గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూ ప్రొడక్షన్ ఛానల్లో మాత్రం మేము అప్లోడ్ చేసుకుంటాం, అదర్ దాన్ దీనికి అన్నట్టు పెట్టుకొని ఒక అరేంజ్మెంట్ పెట్టుకొని చేస్తున్నారు. అదేంటంటే బికాస్ దే ఆల్సో వాన్ ప్రమోట్ దేర్ బ్రాండ్ ఆల్సో రైట్. సో ఇంత చేసి ఒక ప్రొడక్షన్ ఛానల్ ఒక స్టూడియో సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు దే వాంట్ ఆల్ దేర్ కాంటెంట్, ఆల్ దేర్ ఫాలోవర్స్, ఆల్ దేర్ యూజర్స్ టు కమ్ అండ్ సీ ద కాంటెంట్ అండ్ ఆల్ దాట్. అలా ఉంటుంది దాంట్లో పెద్ద సినిమాకి రెవెన్యూ ఉంటుంది అంటే రెవెన్యూ కోసమే అనేది ఐ డోంట్ థింక్ సో. పర్టికులర్లీ వెన్ దెర్ ఆర్ లైక్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, అన్ని కోట్లు ఉన్నప్పుడు బిజినెస్లో యూట్యూబ్ రెవెన్యూస్ కోసం అనేది కాదు. ఇట్స్ ఆల్సో గుడ్ రెవెన్యూ బట్ అదొక్కటే రీజన్ అయితే కాదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ ఉందండి, సినిమా ఏదో ఫేమస్ సాంగ్ ఉంది, దాన్ని మనం నేను మామూలుగా నేను మ్యూజిక్ వితౌట్ మ్యూజిక్ పాడినా కూడా స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే కాపీ రైట్స్ అది కాపీ రైట్స్ కదండి. ఇప్పుడు ఈవెన్ లిరిక్స్ కానీ లేండి, లిరిక్ ఈజ్ ఆల్సో కాపీ రైటెడ్ కదా. ఎవరు రాసిన తర్వాత ఒకతను ఇప్పుడు నీకు కథ, ఇప్పుడు సినిమా అనేది విజువల్ మీడియం రైట్, నావెల్స్ రాస్తారు అది పుస్తకంలో ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ రైటెడ్ కదా. అలా అయినా కేసులు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి? అంత అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాపీ రైట్ ఓనర్ అంత దూరం ఎవడెళ్తాడో అనేది దీన్ని బట్టి ఉంటుంది. నీకు యూఎస్లో అయితేనే రకరకాల ఆబ్వియస్లీ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి అందులో చిన్న ఇండస్ట్రీ లైక్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీవన్ ఎల్స్ సో, అండ్ ఆల్సో ఈ చిన్న చిన్న వాటిలో ఏముందిలే అనేది ఒకటి. ప్లస్ ఒక్కొక్కసారి నీ పాటలు వేరే వాళ్ళు పాడిన దానివల్ల నీకు ఇంకా పబ్లిసిటీ ఒక్కొక్కసారి ఉపయోగం కదా అనేది కూడా ఉంటుంది. సో రకరకాల క్రైటీరియా ఉంటుంది, నువ్వు చూసేవి దీన్ని బట్టి వెళ్తావు బేసిక్గా. అండ్ యూట్యూబ్ ఈ బోల్డ్ కంటెంట్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అంటే, మీరు చాలాసార్లు టీమ్ని అడుగుతా కలుస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను, అంటే బోల్డ్ కంటెంట్ సపోజ్ ఈ పోర్న్ కంటెంట్ కావచ్చు రకరకాల, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్, దే ఆర్ ఆల్రెడీ క్లీనింగ్ అప్ యాజ్ మచ్ అస్ పాసిబుల్. ఐ థింక్ దట్ డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ అండ్ హౌ అగ్రెసివ్లీ ఆర్ దే గోయింగ్ అబౌట్ ఇట్. అంటే ఇంకా వాళ్ళు ఈ మధ్య ఏఐ అది ఇది కూడా ఇన్వాల్వ్ చేసి రకరకాల క్లీనప్ చేస్తున్నారు. I think it's a kind of, I would say, the safe content only on YouTube. YouTube almost it's open to anyone, kada. But yeah, you know, there are always problems like enta indak mana own example kelthana enta security system enta strong unna kuda ekkado chote edo jarugutune untai. That's not an excuse for that, but there is only so much you can do about it. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఛానల్ అనగానే ప్రతి ఒక్కరికి ఇది జీమెయిల్ ఉంటే చాలు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఎవరైనా అంతే వస్తున్నదని? దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. యూ కెన్ స్టార్ట్, ఎనీ వన్ కెన్ స్టార్ట్ అన్ యూట్యూబ్ ఛానల్, బట్ నీకు రెవెన్యూ వచ్చేది అనేది అంత ఈజీ కాదు ఫస్ట్. అన్లెస్ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ కాంటెంట్, నీకు ఒక కాంటెంట్ క్రియేషన్కి కాంటెంట్ అక్విజిషన్కి ఏదో ఒకటి నీకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఒక కంటిన్యూస్ ప్లాన్ అనేది లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్. డబ్బులు వచ్చేస్తే ఏదో చేసేద్దాం అనేది కాదు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇందాక మనం గోయింగ్ బ్యాక్ టు అవర్ అర్లియర్ టాపిక్, రిలయన్స్ జియో వచ్చిన తర్వాత సిపిఎంస్ తగ్గాయి అది ఇది అని అన్నాం చూడు. ఆ టైంలో యూట్యూబ్ కూడా ఏం చేసింది, యూట్యూబ్ రాన్ ఇంటూ ఏ డిఫరెంట్ ప్రాబ్లం. వాళ్ళకేంటి, నంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిపోయినాయి, యాడ్స్ తగ్గిపోయాయి, సో సిపిఎంస్ తగ్గిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ ప్రీమియం కాంటెంట్ యూట్యూబ్లో ఉన్న ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు 100 కోట్లు పెట్టి బాహుబలి తీసి అక్కడ పెట్టినా, ఎవడో వచ్చి ఒక వాయిస్ ఓవర్ పెట్టేసేసి ఒక చిన్న వీడియో ఒకటి తయారు చేసి అక్కడ పెట్టినా, దానికి 1000 వ్యూస్కి వచ్చే డబ్బులు, 1000 యాడ్స్కి వచ్చే డబ్బులు, దీనికి 1000 యాడ్స్కి వచ్చే డబ్బులు రెండు సేమ్. వ్యూస్ పెరుగుతాయేమో బికాస్ ఆఫ్ ద కాంటెంట్ రిచ్నెస్ అది ఇది ఉండడం వల్ల, బట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేదు.
దానివల్ల ఏం చేస్తారు, సిపిఎంస్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్లీ ప్రీమియం కాంటెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారు, ప్రీమియం కాంటెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళవంతా తీసుకెళ్ళిపోయేసి నెట్ఫ్లిక్స్లకి హాట్స్టార్లకి వాళ్ళకి వీళ్ళకి పెట్టడం మొదలు పెడతారు. నిజంగా చూస్తే ఇప్పుడు మా టీవీ కాంటెంట్ అంతా నీకు యూట్యూబ్లో ఉండే ఫర్ వైల్, నవ్ ఇట్స్ ఆల్ ఇన్ హాట్స్టార్, వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ జీ కాంటెంట్ అంతా జీ ఫైవ్కి వెళ్ళిపోతుంది. సేమ్ ఈటీవీ వాళ్ళు ఇప్పుడు ఈటీవీ విన్ అని స్టార్ట్ చేస్తున్నారు తొందరలో, సన్ వాళ్ళేమో సన్ నెక్స్ట్. సో ఎవ్రీబడి వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళ కాంటెంట్ అంతా అక్కడికి మూవ్ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఇక్కడేమవుతుంది, ఇక్కడ చిన్న చెత్త కాంటెంట్ లేకపోతే తక్కువ నాన్ ప్రీమియం కాంటెంట్ తప్ప మిగతాది లేకుండా ఉండడం వెళ్ళిపోతుంది. సో అందుకని ఏం చేశారు యూట్యూబ్, దే స్టార్టెడ్ క్లీనింగ్ అప్ దేర్ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఈ 2D యానిమేషన్లు కానీ లేకపోతే యానిమేటెడ్ కాంటెంట్, కొద్ది కాపీ రైటెడ్ కాంటెంట్ వాళ్ళ వీళ్ళు పెట్టేసేసి పెట్టిన కాంటెంట్ కావచ్చు, లేకపోతే ఈ వాయిస్ ఓవర్లు పెట్టి చేసే కాంటెంట్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ కాంటెంట్స్కి అంతా ఏం చేశారంటే కొంతవరకు ఛానల్స్ని లేపేశారు, కొంతవరకు వాళ్ళకి మానిటైజేషన్ తీసేశారు. అంటే నీకు యూట్యూబ్లో ఉంటాయి బట్ వాళ్ళకి డబ్బులు రావు. సో అప్పుడు ఏమవుతుంది, నీకు మనీ కోసం నడిపేవాడు ఏం మెల్లగా దాని నుంచి తప్పుకుంటాడు. సో స్లోగా ఆ రకంగా దేర్ దెవ్ బీన్ క్లీనింగ్ అప్, దెర్ డూయింగ్ దట్ ప్రాసెస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ ఆల్సో దేర్ లైక్ నో దె గివ్ లిటిల్ బిట్ మోర్ అటెన్షన్ అండ్ మోర్ కేరింగ్, మోర్ దాని ఏమంటారు అంటే రెవెన్యూ జనరేటింగ్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ ప్లేయర్స్ లైక్ అస్, ఇప్పుడు మనతో వీ హ్యావ్ లైక్ రెగ్యులర్ మీటింగ్స్ విత్ దెమ్, రెగ్యులర్ ఫోన్ కాల్స్ కావచ్చు, ఏదో డిస్కషన్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా ఓకే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్నప్పుడు దే కీప్ సజెస్టింగ్ యూ ఆన్ లైక్ అన్ హౌ టు ఇంప్రూవ్ యువర్ మానిటైజేషన్, హౌ టు ప్రమోట్ యువర్ కాంటెంట్, హౌ టు క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్, హౌ టు నర్చర్ టాలెంట్ ఇన్ యువర్ నెట్వర్క్, అంటే రకరకాలుగా ఒక హ్యాండ్ హోల్డింగ్ లాగా ఒక నడుస్తూ ఉంటుంది ఒక ప్రాసెస్. చిన్న చిన్న వాళ్ళకి అలా ఉండదు, చిన్న చిన్న కొత్తగా పెట్టిన కాంటెంట్ అని ఏదో ఛానల్ పెట్టిన నాలుగు వీడియోలు పెట్టడం, ఒక 10 వీడియోలు పెట్టడం అనేది ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇంత మీరు ఇంతకుముందు మీరు బాహుబలి పెట్టినా అదే వస్తుంది, వేరే ఏది పెట్టినా అదే వస్తుంది రెవెన్యూ అన్నారు, బట్ దానికి యాడ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా బాహుబలికి సపోజ్. యాడ్ రెవెన్యూ అంటే ఇప్పుడు ఎవడన్నా లెట్స్ ఒక యాడ్ తీసుకొచ్చి నాకు హైదరాబాద్లో ఈ ఫ్రైడే ఎవడన్నా చూస్తున్నాడంటే ఆ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా యాడ్ పెట్టండి అని ఎవడన్నా క్రైటీరియా పెట్టాడు అనుకోండి, లెట్స్ ఈ ఫ్రైడే ఇప్పుడు నిన్న మజిలీ రిలీజ్ అయింది, మజిలీ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు యూట్యూబ్ దీనికి వెళ్ళి ఈరోజు హైదరాబాద్లో ఎవడన్నా తెలుగు వీడియోలు చూస్తుంటే మా యాడ్ పెట్టండి అని ఒక క్రైటీరియా పెట్టాడు అనుకోండి, నువ్వు బాహుబలి చూసినా యాడ్ వస్తుంది, ఇంకో వీడియో చూసినా యాడ్ వస్తుంది. ఓకే, దట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. అట్లని చెప్పేసి నువ్వు బాహుబలిలోనే పెట్టు అనే టైప్లో ఆ టైప్ ఆఫ్ క్రైటీరియా నీకు అంత టార్గెటింగ్ క్రైటీరియా నీకు ఇవ్వడు, అంత నారోగా ఇవ్వడు. ఓకే ఓకే ఓకే. ఐడ్రీమ్కి అండ్ కాంపిటీటర్స్ ఎవరు అనుకుంటుంటారు మీరు, అండ్ ఎలా ఉంది మీ కాంపిటీషన్ మీ రేంజ్లో? అంటే ఇది డిజిటల్ అనేది ఒక పెద్ద ఓషన్ బేసిక్, అంటే అందరికీ తెలిసిందే అది, దాన్ని కొత్త చెప్పేదేం కాదు. కాంపిటీషన్ అనేదాన్ని కాదు కానీ ఇప్పుడు డిజిటల్లో కూడా దెర్ ఆర్ లైక్ సో మెనీ ఏరియాస్, ఒకటని కాదు. ఇప్పుడు వీడియో సినిమా ఇప్పుడు మనం ఉన్నది ఏమేమి ఏరియాస్ అనేది తీసుకుంటే, కొన్ని ఏరియాస్ తీసుకుంటే వేరే టు మూవీస్, వీ అక్వైర్ మూవీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్, ఎప్పటి నుంచి వీ హ్యావ్ ఎ మూవీ లైబ్రరీ, అండ్ వీఆర్ ఇంటూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ బ్రాండ్స్, వీఆర్ ఇంటూ ఒరిజినల్ కాంటెంట్ ప్రొడక్షన్ ఫర్ యూట్యూబ్, వీఆర్ ఇంటూ కాంటెంట్ ప్రొడక్షన్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీఆర్ ఇంటూ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అనేది బేసికల్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు బేసికలీ. అదేంటంటే అది అమెరికన్ టర్మ్ ఓవర్ ది టాప్ అనేసి, ఇట్స్ బేసికలీ సెట్ ఆఫ్ బాక్స్ అంటారు చూడండి, సెట్ ఆఫ్ బాక్స్ అంటే మన టెలివిజన్ లాగా ఆ రకంగా ఉన్న టర్మినాలజీ అది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు బేసిక్గా. సో వాళ్ళ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాం. సో మనకి ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో వీ హ్యావ్ డిఫరెంట్ కాంపిటీటర్స్. మూవీ లైబ్రరీకి వచ్చారనుకోండి, ఇప్పుడు వ్యాక్డౌట్ ఈస్ దేర్, దే ఆర్ అంటూ మూవీ లైబ్రరీ బిజినెస్, ఓల్గా షాలిమర్ బాలాజీ తెలుగు వన్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో మనము ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ ఏజెస్, ఆల్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్లు అందరూ కూడా సంవత్సరం డెకేట్స్ తరబడి ఉన్నారు. ఓల్గా వాళ్ళవి షాలిమర్ వెళ్తే నీ క్యాసెట్లు డేస్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ 2002 ఇస్ వెన్ లైక్ ఐ గాట్ ఇన్ టు దిస్ డీవీడీ అన్నింటిలో క్యాడ్ ద్వారా దిగినప్పుడు, అప్పుడు ఓల్గా ఉన్నాడు, షాలిమర్ ఉన్నాడు, రామ్ వ్యాక్డౌట్, రామ్ వ్యాక్డౌట్ బిజినెస్ అప్పుడు ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అని ఉండేది, ఎస్ఎస్ రామ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. సో రామ్ ఉన్నాడు, తర్వాత షాలిమర్, వీళ్ళందరూ అప్పటి నుంచి ఉన్న బిజినెస్లు. అదే నీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్కి వస్తే మన కాంపిటీషన్ ఎవరు, ఇప్పుడు రామ్ ఇది వ్యాక్డౌట్ సిల్లీ మాంగ్స్, దట్స్ ఇట్ రైట్ నౌ. అండ్ ఒరిజినల్ కాంటెంట్కి యూట్యూబ్ కాంటెంట్కి వచ్చేసరికి నీ కాంపిటీషన్లు ఎవరు, టమాటా మీడియా, తర్వాత సిలిమాంగ్స్, తర్వాత చాయ్ బిస్కెట్,
ఇట్లా కొంతమంది ఉన్నారు. ఓల్గా షాలిమర్ వీళ్ళు ఎవరు మళ్ళీ దాంట్లో లేరు. నీకు అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి నీకు మళ్ళీ సిల్లీ మాంగ్స్, తర్వాత ఇప్పుడు ఈవెన్ ఆల్మోస్ట్ వైజయంతి మూవీస్, సో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దాట్. ఆర్కా వాళ్ళు దిగుతున్నారు. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ కాంపిటీషన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ కంపెనీస్. యాక్చువల్లీ ఒక పర్టికులర్గా ఓకే దే ఆర్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ వీ డూ అన్నట్టు ఆ టైప్లో ఐ డోంట్ థింక్ హ్యావ్ ఎనీ రైట్. అండ్ మ్యాంగో రామ్ గారికి మీకు ఎలాంటి పరిచయం ఉంది గతంలో? అంటే సి హిస్ ఇన్ దట్ బిజినెస్, మనకి అంటే ఐ నో హిమ్ ఫ్రమ్ అంటే త్రూ బిజినెస్ ఓన్లీ ఫ్రమ్ క్యాట్ డేస్ అనమాట. క్యాట్లో మేము ఉన్నప్పుడు తన ఎస్ఎస్ కమ్యూనికేషన్ పెట్టుకుని హీ వాస్ అప్పుడు కూడా సేమ్ బిజినెస్. అంటే నౌ హీ ఈజ్ ఇన్ టు సోషల్ మీడియా అండ్ ఆల్ దట్, కానీ హీస్ బేసికలీ ఇన్ టు ట్రేడింగ్ బిజినెస్. అంటే ట్రేడింగ్ అంటే నీకు యూ బై ద రైట్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్, డిఫరెంట్ రైట్స్, తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ రీసెల్లింగ్ టు అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ రకంగా ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే ప్రొడ్యూసర్ల దగ్గర శాటిలైట్ రైట్స్, డీవీడీ రైట్స్, విసిడీ రైట్స్ అన్ని కొని శాటిలైట్ రైట్స్ టెలివిజన్ ఛానల్స్కి అమ్మేవాడు, డీవీడీ విసిడీ రైట్స్ ఇట్లా మాకు ఓల్గా షాలిమర్ ఇట్లా మా క్యాడ్ ఇట్లా వీటికి మా అమ్మేవాడు అనమాట. ఆడియో రైట్స్ వచ్చి ఇంకొకరికి ఈ టైప్లో అమ్మేవాడు. సేమ్ థింగ్ నౌ హీస్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దెన్ అమెజాన్. ఇప్పుడు డీవీడీల రైట్స్ బదులు డిజిటల్ రైట్స్ అమెజాన్కి అమ్ముతున్నాడు, శాటిలైట్ వచ్చి ఇట్లా అమ్ముతున్నాడు. బట్ అదర్ దాన్ దట్ హీస్ ఇన్ టు అదర్ మెనీ అదర్ థింగ్స్ లైక్ హీస్ ఇన్ టు సోషల్ మీడియా మేనేజ్మెంట్ లైక్ ఒరిజినల్ కాంటెంట్ టు సోసో, బట్ లైక్ హీస్ లైక్ ఇన్ టు ఆల్ ద అదర్ బిజినెసెస్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ ఆల్ దోస్ డేస్, అప్పటి నుంచి తెలిసింది. యాక్చువల్లీ మీరు కలిసి ఏమైనా చేశారా ఇద్దరు? కలిసి చేసింది ఏం లేదు, బట్ హీ డిడ్ సెల్ సమ్ ఆఫ్ హిస్ ఫిల్మ్ రైట్స్, డీవీడీ రైట్స్, ఇంటర్నెట్ రైట్స్ అవన్నీ మనకి అప్పుడు క్యాడ్లో ఉన్నప్పుడు అమ్మాడు. అంతకుమించి మనకేం బిజినెస్ కలిసి చేసిందంటే ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇది ఐడ్రీమ్ స్టార్ట్ చేయకముందు ఒకరోజు యుఎస్కి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. నాకు శివాజీ అనే యాక్టర్ ఉంటాడు, ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి అసలు లైబ్రరీ ఇవ్వనే మొదలు పెడతాను. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసా బికాస్ దే హ్యాడ్ ఎ హెడ్ స్టార్ట్ ఇన్ దిస్ డిజిటల్ బిజినెస్. హెడ్ స్టార్ట్ ఎందుకు వచ్చిందంటే అండి, మనము డీవీడీ బిజినెస్లో ఉన్నాం. రామ్ వాజ్ నాట్ ఇన్ టు డీవీడీ బిజినెస్. సో అప్పుడు డీవీడీ బిజినెస్ ఆల్మోస్ట్ డెడ్ 2008-2009 నుంచి ఇంకా పడిపోతుంది. బేసిక్ ఇంటర్నెట్ వచ్చి అప్పుడప్పుడు ఇంటర్నెట్ పైరసీ అని, ఇంటర్నెట్లో మానిటైజేషన్ లేదు కానీ ఇంటర్నెట్ పైరసీ మొదలైంది. ఇంటర్నెట్ పైరసీ మొదలైన తర్వాత నీకు డీవీడీలు కొనడం అనేది తగ్గిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు, ఎందుకంటే యువర్ గెటింగ్ హై క్వాలిటీ మూవీస్ ఆన్లైన్ అండ్ ఆల్ దట్. సో దాంతో మనం వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అప్ దట్ బిజినెస్, బట్ స్టిల్ వీ హ్యావ్ లైక్ డీవీడీస్ అయితే ఉన్నాయి మన దగ్గర, లైబ్రరీ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డీవీడీస్ చెప్పాలంటే అరౌండ్ 800 మూవీస్ దాకా రిలీజ్ చేసాం డీవీడీస్లో, క్యాడ్లో మిలియన్స్ ఆఫ్ కాపీస్ అన్నీ మన దగ్గర గోడౌన్స్లో పడి ఉండేవి. వీ యూస్ టు గివ్ ఇట్ టు ద డిస్ట్రిబ్యూటర్స్, బికాస్ వీ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ త్రూ డిఫరెంట్ రెప్లికేటర్స్ అండ్ గివ్ ఇట్ టు ద డిస్ట్రిబ్యూటర్స్. అండ్ వీ ఆర్ స్టిల్ సెల్లింగ్ డీవీడీస్ అట్ $10, $5, $20 పర్ డీవీడీ అన్నట్టు ఉంది మార్కెట్. యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది మొదలైంది, యూట్యూబ్లో సినిమాలు పెడితే డబ్బులు వస్తాయంట అని అప్పుడప్పుడే టాక్ మొదలైంది. బేసికలీ మాకు కానీ ఓల్గా కానీ షాలిమర్ కానీ బాలాజీ కానీ మాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ డీవీడీ బిజినెస్లో ఉన్నప్పుడు పర్ డీవీడీ ఇంత అని అమౌంట్ పెట్టి అమ్మేటప్పుడు నువ్వు తీసుకొచ్చి యూట్యూబ్లో ఫ్రీగా పెడదాం, అడ్వర్టైజింగ్లో డబ్బులు వస్తాయి అనేది ఆ కాన్సెప్ట్ ఇట్స్ నాట్ ఈజీ డెసిషన్ ఫర్ అస్. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది జరగలేదు అనుకో, అది వర్కౌట్ కాలేదనుకో, యూ కాంట్ గెట్ బ్యాక్ అండ్ అగైన్ చేంజ్ ద ఫ్రీ నుంచి మళ్ళీ నువ్వు ప్రైస్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చేది అనేది ఆ మోడల్ ఇట్స్ నాట్ ఈజీ టు ట్రాన్సిషన్ బ్యాక్. సో వీ వర్ హెజిటేటింగ్ ఫర్ ఎ వైల్, ఎలా అలా వద్దా, లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్ అనే టైప్లో. వేర్ యాజ్ ఫర్ రామ్ అండ్ ఈవెన్ ఫర్ తెలుగు వన్ టు సమ్ ఎక్స్టెంట్ దే వర్ నాట్ ఇన్ టు డైరెక్ట్ డీవీడీ రైట్స్ కొని వాళ్ళు డీవీడీస్ రిలీజ్ చేసి, డీవీడీ లేబుల్స్ లేవు వాళ్ళ దగ్గర. సో ఫర్ దెమ్ దిస్ డెసిషన్ ఈజ్ ఈజీ, ఉన్న రైట్స్ తీసుకెళ్ళి పెట్టేద్దాం ఫస్ట్ యూట్యూబ్లో, వచ్చింది రాని అనే టైప్లో పెట్టేయడం. సో దట్ ఈస్ హౌ దే వర్ ది అర్లీ అడాప్టర్స్ ఇన్ దిస్ స్పేస్, మూవీస్ డిజిటల్లో ఎక్స్ప్లాయిట్ చేయడం అంతా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ ద వే టు గో, సో దిస్ నో అదర్ వే అని చెప్పేసి దెన్ వీ గాట్ ఇన్ టు దిస్ బిజినెస్. అందువల్ల ఒక ఫ్యూ ఇయర్స్ లీడ్ టైమ్ ఉంది, యూ హావ్ టు గివ్ హిమ్ దట్ క్రెడిట్. మీరు అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు ఇంకా బెటర్ అని అనుకున్నాను. ఇట్స్ లైక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేది, ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా లైఫే లేదు. సో దట్స్ హౌ ఇట్ ఇస్, అది ఉంటే బాగుండి ఇది ఉంటే బాగుండి ఎప్పటికీ ఇట్స్ నాట్ లైక్ దట్. డెఫినెట్లీ ఇట్ ఆ అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంటర్నెట్ రైట్స్ అనేది ఇంకా జనాలకు ఎక్కువ మంది అందరికి తెలియదు. రైట్స్ చాలా తక్కువ ప్రైస్లకి ఇచ్చేసేవాళ్ళు అప్పట్లో. ఎంత అప్పుడు ఇచ్చింది? చాలా తక్కువ. ఒక్కొక్క సినిమా నీకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు. అప్పుడు లక్ష అంటే ఎక్కువ. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ మూవీస్, నో లేటర్ మేము దిగిన తర్వాత. ఆ రోజుల్లో 5,000-10,000 కూడా ఇచ్చేసేవాళ్ళు అసలు. అందులో అప్పటి ఇంకా కట్టలు కట్టలు 100 మూవీస్, 50 మూవీస్, 20 మూవీస్ ఈ టైప్లో లైవ్ లేబుల్స్ ఇచ్చేసేవాళ్ళు కదా. తర్వాత ఇప్పుడు
నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవడు సినిమా కానీ సీతమాకట్ల సినిమాల చెట్టు ఈ టైప్లో ఓవర్సీస్ రైట్స్ డిజిటల్ రైట్స్ కొన్నప్పుడు చాలా తక్కువ, అసలు ఫ్యూ ల్యాక్స్, 2 lakhs, 3 lakhs, 4 lakhs అంత. ఇప్పుడు అదే హీరోలవి అదే టైప్ ఆఫ్ హిట్ సినిమాలు తీసుకెళ్తే వీఆర్ టాకింగ్ అబౌట్ 15, 20, 30 crores. సో మచ్ హ్యాస్ చేంజ్డ్. సో నీకు ఆటోమేటిక్లీ మన లైబ్రరీ సైజ్ ఇంకొద్ది పెద్దగా ఉండేది అప్పుడైతే. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫిల్మ్ లైబ్రరీ కానీ 2000, 2500 మూవీస్ ఈ టైప్లో అనుకుంటే, లేకపోతే రామ్ దగ్గర ఉన్నవి, ఓల్గా బాలాజీ ఉన్న సినిమాలు, కొత్తగా ఎవడూ వచ్చి నీకు ఆ టైప్ ఆఫ్ లైబ్రరీలు ఇప్పుడు బిల్ చేయలేరు. ఎందుకంటే సినిమాలు ఇంకా లేవు, అవైలబిలిటీ లేవు. 2000 సినిమాలు ఎవడన్నా ఒక లైబ్రరీ క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు అసలు జస్ట్ ఇంపాసిబుల్, కష్టం. దట్స్ ఆ కైండ్ ఆఫ్, ఎందుకు ద అడ్వాంటేజ్ అనేది అప్పుడున్న అడ్వాంటేజ్ ఇప్పుడు లేదు. ఆ రకంగా రామ్ అండ్ తెలుగు వన్ దే హ్యాడ్ లైక్ నో 2-3 ఇయర్స్ లీడ్ టైం, 3 ఇయర్స్ లీడ్ టైం కంపేర్డ్ టు అస్. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు కుకింగ్ షోస్ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేసామనుకో, 2008లో పెట్టావు అంటే అప్పుడు ఎక్కువ మంది చికెన్ బిర్యానీ వీడియోలు ఉండవు, కుకింగ్ వీడియోస్. సో నీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ అక్యుములేట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, రైట్? ఇప్పుడు ఒకడు వచ్చి అదే చికెన్ బిర్యానీని ఇంకో 100 రెట్లు బాగా చేసేటట్లు మంచి వీడియో ఒకటి తయారు చేసి అప్లోడ్ చేశాడు అనుకోండి, నిజంగానే ఆ వీడియో కంటే ఈ వీడియో బాగుంది అనుకోండి, కాంటెంట్, ఒక యూజర్ వచ్చి చికెన్ బిర్యానీ మేకింగ్ వీడియోని సెర్చ్ కొడతాడు, కొడతానే రెండు వస్తాయి అనుకోండి, బట్ అక్కడ నంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తేనే ఫస్ట్ ఆటోమేటిక్లీ వ్యూవర్ దానికి అట్రాక్ట్ అవుతాడు, ఓ ఇది పాపులర్, లెట్స్ గో దేర్. ఏ ఇయర్ అప్లోడ్ అయ్యింది మేబీ దానికంటే అంత అనాలిసిస్ లేక వాళ్ళు ఎలరు. సో యూట్యూబ్లో నీకు ఆ అర్లీ లీడ్ అనేది దట్స్ ఆల్వేస్ దేర్, దట్ అడ్వాంటేజ్ ఇస్ ఆల్వేస్ బీన్ దేర్ యాక్చువల్. ఓకే, అండ్ ఇప్పటివరకు మీకు తెలిసి యూట్యూబ్లో హయ్యెస్ట్ ప్రైస్ తీసుకున్న సినిమా ఏదై ఉంటుంది? యూట్యూబ్లో అంటావా? ఇట్స్ డిఫికల్ట్ టు గెస్ లైక్ దట్ అండి. అంటే నా ఉద్దేశంలో బాహుబలి ఇవన్నీ కూడా బాగానే వచ్చింటాయి, ఇట్ డిపెండ్స్ ఆన్ వ్యూస్ అంతే. యూట్యూబ్లో యూట్యూబ్లోనే యూట్యూబ్లో ఉంది కదా బాహుబలి, ఉందా యూట్యూబ్లో? ఓకే అండి. అంటే లేదు లేండి, యాక్చువల్ దాని ముందు కూడా ఈవెన్ సిపిఎంస్ వర్ వెరీ హై ఇన్ ద వెరీ బిగినింగ్. పాత రోజుల్లో సిపిఎంస్ అసలు ఒక రేంజ్లో ఇచ్చేవాళ్ళు, అసలు అంటే అడ్వర్టైజింగ్ రేట్స్ చాలా ఎక్కువ ఉండేటివి. సో నీకు ఆ రోజుల్లో అందులో ఇంకోటి ఏంటంటే నీకు నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా తక్కువ ఉండేటివి. సో ఎవడన్నా వెళ్ళి చూడాలంటే ఏం కనిపించినా చూసేసేవాళ్ళు. ఇప్పుడు నీకు యూట్యూబ్కి వెళ్తే నీకు వేల సినిమాలు ఉంటాయి, నీకు ఎన్ని సినిమాలు, నీకు చాయిస్ ఎక్కువ కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అప్పట్లో పాత రోజుల్లోనే డెఫినెట్లీ పీపుల్ వుడ్ హావ్ మేడ్ మనీ, బట్ ఐ కాంట్ రియలీ సే విచ్ వన్, ఐ డోంట్ నో. సో ప్రైస్, సినిమా పేరు చెప్పకండి, ప్రైస్ పరంగా ఎంత వచ్చి ఉంటుంది ఏదైనా? ఓ అమౌంట్ అంటారా? అంటే నీకు కరెక్ట్గా అప్పటి నుంచి ఎక్స్ప్లాయిట్ చేసి కరెక్ట్గా చేస్తే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 50-60 lakhs, ఈవెన్ 1 crore వచ్చినా కూడా వచ్చి ఉంటుంది. నేను రెవెన్యూ కాదు నేను మాట్లాడుతుంది, మనము అంటే మీరు అంటే ఏది షేర్లు మాట్లాడుతున్నారా? యూట్యూబ్ మనకి పే చేసేది డబ్బులు, యూట్యూబ్ పే చేసేది డైరెక్ట్, ఒకటి వన్ టైమ్ ఇన్ పేమెంట్ కదా నేను అనేది. నో, అది వ్యూస్ని బట్టి మంత్లీ పే చేసుకుంటే వస్తాడు కదా, యూట్యూబ్ పేస్ అనే మంత్లీ బేసిస్. అలా కాకుండా ఈ సిస్టమ్ ఉందా డైరెక్ట్ ఇంత పే యూట్యూబ్ కొనడమా? యూట్యూబ్ కొంది కదా, ఈజ్ నాట్ దేర్ నాట్ ఇన్ టు బయింగ్ మూవీస్, ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఇట్స్ అ టెక్నాలజీ ప్లాట్ఫామ్. అలాంటి సినిమాలు ఏం లేవు. అలా ఇప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఒకటేమో టెక్నాలజీ, ఇంకోటేమో కాంటెంట్, డైరెక్ట్ ఇచ్చిన ఇవి కూడా ఉంటాయి కదా అట్లా. అలా డైరెక్ట్ అంటే యూట్యూబ్కి అమ్మేయడం, యూట్యూబ్ కొంది అంటున్నా, దే ఆర్ నాట్ ఇన్ టు కాంటెంట్ బిజినెస్. ఓకే, దే ఆర్ ఇన్ టు టెక్నాలజీ, ఆ ప్లాట్ఫామ్ బిజినెస్ అనేది వాళ్ళ మెయిన్ బిజినెస్. సో దే ఫెసిలిటేట్ లైక్ యూనో కాంటెంట్ క్రియేటర్స్, కాంటెంట్ ఓనర్స్ టు యూస్ దేర్ ప్లాట్ఫామ్ టు మానిటైజ్ ద కాంటెంట్. సో రెవెన్యూ 1 crore వరకు వచ్చినా కూడా ఉన్నాయి, ఈజీగా ఉంటాయి. బికాస్ అంటే అన్ని సంవత్సరాల టైంలో ఏదో ఇప్పుడు పెట్టేసి 2 నెలల్లో వచ్చేస్తుంది అంటే అట్లా కాదు. షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చాలామంది వస్తుంటారు, పాపం వాళ్ళు అంటే ఏదో రెవెన్యూ జనరేట్ చేసుకుందామన్న ఉద్దేశంలో వస్తారు, బట్ వాళ్ళకి తెలియక చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కొంత ఏదో క్వాలిటీగా పెట్టి 10 lakhs, 15 lakhs పెట్టి కూడా తీసేవాళ్ళు ఉన్నారు. సజెషన్ ఇచ్చే అంత లెవెల్ కాదు కానీ, బట్ క్రియేటివ్గా, ఐ మీన్ మై ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఏ క్రియేటివ్ పర్సన్, బట్ నాకున్న వాట్ ఎవర్ నాలెడ్జ్ ఫ్రమ్ యూట్యూబ్ రెవెన్యూస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం, సో దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్, ఇప్పుడు సినిమా డైరెక్టర్సే కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేసి, సీ అంటే నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు తీస్తావు అంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటేంటంటే టు షో యువర్ టాలెంట్, నీ టాలెంట్ చూపించి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం అనేది ఒకటి, లేకపోతేనా నువ్వు దాంట్లోనే రెవెన్యూ క్రియేట్ చేసుకుందాం అనేది ఒకటి, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో నువ్వు దేనికైనా దీన్ని బట్టి ఉంటుంది. రెవెన్యూ కోసం నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటా రెగ్యులర్గా వెళ్తాను అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ రియలీ గ్రేట్ ఐడియా, అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్, యూ డోంట్ మైండ్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అ లాంగ్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ అండ్ ఆల్ దట్ అనేది ఒకటి తప్ప. అంటే అది ఎలా ఉంటుందంటే,
కాంటెంట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక్కటే షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేసి పెడతానంటే కూడా ఇట్ డజంట్ వర్క్. ఇట్స్ లైక్ రెస్టారెంట్ పెట్టి నేను ఒకటే డిష్ సర్వ్ చేస్తానంటే అది కుదరదు. యూ నీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్, ఇన్ యువర్ కంపెనీ. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు మల్టిపుల్ ఏరియాస్లోకి వెళ్ళగలవో నువ్వు అప్పుడే నీకు టెక్నికల్ రిసోర్సెస్ కానీ, ఎడిటర్స్ కానీ, నీ కెమెరాస్ కానీ, లేకపోతే నా నీకు వాట్ ఎవర్ ఈ క్రియేటివ్ టాలెంట్ కానీ, యాక్ట్రెస్లు వీళ్ళందరినీ కూడా అన్నిటికీ వాడినప్పుడే నువ్వు అది యూ కెన్ ఆప్టిమైజ్ ద స్టఫ్, రైట్? సో నువ్వు ఒకటి వీడియో ఒకటి తీసి నెలకు ఒకటో రెండోలో తీస్తావు అంటే నీకు మిగతా టైం అంటే డజంట్ రియలీ వర్క్అవుట్. అది ఒకటి. బట్ ఇప్పుడు శివానిర్వాణ ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలామంది అంతా కూడా నీకు యూట్యూబ్లో వీడియోస్ చేసి నేమ్ వచ్చిన తర్వాతనే కదా చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ తీసింది కూడా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ రీజన్. అదే ఓన్లీ ఫర్ టాలెంట్ అయితే అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో లర్నింగ్ ప్లాన్, గ్రేట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ లర్న్ అండ్ ట్రై యువర్ టాలెంట్ ట్రిక్స్ అండ్ ఆల్ దట్ నేర్చుకుని నువ్వు అంత ముందుకు వెళ్ళడం కోసం. ఇప్పుడు సినిమాలకి వెళ్ళి డైరెక్ట్గా పెద్ద పెద్ద కోట్లు పెట్టేసేసి నువ్వు నేర్చుకునేదానికి అనేది కాదు కదా. దిస్ ఇస్ అన్ ఈజీ ప్లాట్ఫామ్ టు లర్న్ అండ్ ఆల్సో ఇట్స్ ఈజీ టు మేక్ వీడియోస్ వితౌట్ స్పెండింగ్ టూ మచ్ మనీ ఆల్సో దీస్ డేస్. దర్ టూల్స్ ఆల్ ఓవర్, రైట్? సో ఇట్స్ లైక్ నువ్వు డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా ఇఫ్ యూ కెన్ డూ ఇట్ దెన్ వై నాట్. కొన్ని ఛానల్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ షార్ట్ ఫిల్మ్స్, వాటికి ఎలా వర్కౌట్ అవుద్ది అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకోవడం? ఆల్వేస్ పెట్టినవాడు ఒక్కొక్కసారి ప్యాషన్తో పెట్టచ్చు, ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని పెట్టచ్చు, మనీ రీజన్స్ ఉండొచ్చు, లేకపోతే నేను ఇప్పుడు డబ్బులు పెట్టేస్తాను మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని ఉండొచ్చు. సో రకరకాలుగా ఉంటాయి కదా, ఇట్స్ మల్టిపుల్ రీజన్స్. ఇట్స్ యూ కాంట్ జస్ట్ సే వన్ సింగిల్ రీజన్ ఏదో ఉంది అనే టైప్లో కాదు. ఓకే ఓకే. ఒక క్వశ్చన్ తోటి యూట్యూబ్ టాపిక్ ఫినిష్ చేద్దాము. అసలు ఈ డిజిటల్ టాపిక్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ పొందడానికి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఎట్లా నాలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా తెలుసుకోవాలంటే? అంటే ఆబ్వియస్లీ దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ కోర్సెస్, లేకపోతే ఈవెన్ ఆన్లైన్ ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఇట్స్ లైక్ అంటే నీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్పినట్టు, నువ్వు ఇందాక మనం అడిగినట్టు మన కంపెనీకి వేరే కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటని అడిగినప్పుడు నేను కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పేర్లు అన్నీ చెప్పాను. కానీ ఇంకా చిన్న చిన్న చాలా వరకు చెప్పలే, చిన్న చిన్న చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ వందలు ఉన్నాయి మన హైదరాబాద్కి వచ్చేసరికి. మీకు రైట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెకానిక్ అండ్ ఏ మెకానికల్ ఇంజనీర్, ఇది నా ఫేవరెట్ ఎగ్జాంపుల్, మామూలుగా చాలా చాలా చోట్ల వాడుతూ ఉంటాం. మెకానిక్ అనేవాడికి ఏ కారులో ఏ పార్ట్ ఎక్కడుందనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంజనీర్కి ఎందుకు అక్కడ ఉందనేది కూడా తెలుస్తుంది, మెకానిక్కి తెలియదు. మేబీ జనరల్ నాలెడ్జ్ అది ఏదో పుస్తకాలు చదివేది తెలుసుకోవడం తప్ప ద యాక్చువల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ పిస్టన్స్ ఏంటి, ఆ టాక్ ఏంటి, ఈ టైప్లో ఆ కైండ్ ఆఫ్ అంత డీటెయిల్ నాలెడ్జ్ ఇంజనీర్కి ఉన్నంత ఇదిగా మెకానిక్ ఉండదు. ఇంజనీర్ అనేవాడు కెన్ డిజైన్ కార్స్, మెకానిక్ అనేవాడు దాన్ని చూసి నేర్చుకొని కంటిన్యూ చేయడం అనేది ఉంటుంది. సో అట్లా ఈ డిజిటల్ నాలెడ్జ్ కానీ ఇది ఒకటి కానీ ఇంకొకటి కానీ ఏంటంటే, నువ్వు అన్లెస్ యు ఆర్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్, లైక్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దట్ స్పేస్, ఇట్స్ లైక్ యూ విల్ జస్ట్ బికమ్ అనదర్ మెకానిక్ లాగా. నేర్చుకుంటావు, యూ విల్ ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ నీకు మెకానిక్కే ఇంజనీర్ కంటే కూడా బాగా రిపేర్ చేయొచ్చు కార్ని, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా కొంచెం తక్కువ ఖర్చు రకరకాల రీజన్ బెటర్ చేయొచ్చు. తప్పు పట్టట్లేదు నేను, ఐమ్ జస్ట్ డెఫినెట్లీ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. ఐమ్ జస్ట్ సెయింగ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ దట్, దాని నాలెడ్జ్ అర్థం చేసుకోవడం అనేది. ఇప్పుడు టేక్ మన ఓన్ దీంట్లో ఇది కొద్దిగా మన గురించి చెప్పుకోవాలనుకుంటే, టేక్ అవర్ ఓన్ లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూ సిరీస్, దెర్ వర్ నాట్ మెనీ, అసలు లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూ సిరీసే లేదు బేసిక్లీ ఇంతకుముందు. టెలివిజన్లో ఆబ్వియస్లీ 20 మినిట్స్ 30 మినిట్స్ అనేది తప్ప ఎప్పుడు ఇంటర్వ్యూ సిరీస్లు కూడా లేవు. మనం 2 hours 3 hours అండ్ ఇంకా నీ రికార్డుకి వెళ్తే 7 గంటలు 8 గంటలు 9 గంటలు అనేది ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్లో అంతా ఎవరు చూస్తారా బాబు అనే టైప్లోనే ఉండేది జనరల్గా, ఎందుకు ఇంత లాంగ్ అనే టైప్లో. బట్ వీ నెవర్ లైక్ అంటే తీస్తారు చూసేస్తారనే నమ్మకం లేకుండా, అదేదో మనకు ఉంది మనం చేసేసామనేది కాకపోయినా, వీ వాంటెడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ విజువల్ లైబ్రరీ ఆఫ్ లైక్ యూనో ప్రతి ఇండివిజువల్, అంటే సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిది, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఒక విజువల్ లైబ్రరీ లాగా తయారు చేద్దాం. సో దట్ లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ లాగా ఉంటుంది, పాయింట్ ఆఫ్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మనం వీ గాట్ ఇన్ టు దట్. బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ ఆఫ్. తర్వాత ద వే వీ స్టార్టెడ్, లైక్ నువ్వు ద వే మనం ఎలా కలిసామనేది కూడా నువ్వు తీసుకుంటే, నువ్వు యువర్ లైక్ నీ బ్యాక్గ్రౌండ్ వేరే ఛానల్స్ అవి ఉన్నా కూడా యువర్ ఫేస్బుక్లో ఏదో ఆర్టికల్స్ ఉండి ఫ్రెండ్ స్వాతి మనకి ఫార్వర్డ్ చేస్తే దాన్ని చూసి నేను నిన్ను అప్రోచ్ అయ్యి ఫస్ట్ మనం అనుకున్నందుకు కూడా ఏం చేద్దాం, ఆర్టికల్స్ రాద్దామనా, వెబ్సైట్ పెడదామనా, ఈ టైప్లో మొదలు పెట్టి తర్వాత వీ గాట్ ఇన్ టు ఇంటర్వ్యూస్. ఏం చేశాడు, రేపులు చేశాడా మట్టులు చేశాడు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు? అంటే
ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు టేక్ నాగరాజు ఆల్సో, మన పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసే అతను. నాగరాజు ఒరిజినల్గా మదనపల్లిలో సాక్షి పేపర్లో స్టాఫ్ రిపోర్టర్, మా సొంత ఊరిలో నేను ఎలక్షన్ నిలబడినప్పుడు అక్కడ స్టాఫ్ రిపోర్టర్. నిజంగా చెప్పాలంటే మా ఇద్దరికి పెద్ద గొడవలు కూడా ఆ టైంలో, తర్వాత వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అది పక్కన పెడితే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం వీ ట్రైడ్ హియర్. మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉండదు ఉండదు. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో? మీరు రౌడీనా? ఇంతకి దగ్గరగా చూడాలను అనుకోవద్దు. నువ్వు వైఎస్ఆర్ పార్టీకి జీవం పోసింది మాత్రం 25 ఏళ్ళు ఒక కుర్రవాడు. ఈ రాజకీయం పైన మోజుతోనో, పదవుల పైన ఆశతోనో, డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం పెడతానా? సేమ్ థింగ్. ఇప్పుడు మురళి కూడా టీవీ ఛానల్స్లో పనిచేసి వచ్చాడు కానీ క్రైమ్ అనేది, బట్ ఈ కైండ్ ఆఫ్ లాంగ్ ఫామ్ ఇంటర్వ్యూస్ మనం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని చేయడమే కాకుండా నౌ వి ఇంటర్వ్యూ ద క్రిమినల్ ఆస్పెక్ట్స్, రిఫార్మ్డ్ క్రిమినల్స్ కావచ్చు, లేకపోతే క్రిమినల్ వాళ్ళ దీనివల్ల అఫెక్ట్ అయిన వాళ్ళని కావచ్చు, రకరకాల వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ చేస్తున్నాం. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆన్లైన్లోనే మర్డర్ చేసి కొట్టే దెబ్బలకి దెబ్బకు చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినట్టు. మురళీధర్ మరియు ఐ డ్రీమ్స్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం. చాలామంది పేరు పొందిన ఆఫీసర్స్తోని చాలా దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేయడము, వాళ్ళ అనుభవాల్ని ప్రజలందరూ కూడా పంచుకోవడము, అది కూడా వాళ్ళు చేస్తున్న పనిపైన కూడా మురళీధర్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడము, ఇదందరూ కూడా ప్రజల్లో చాలా ఫేమస్ అయిపోయింది. సో అందుకు చిన్న వాసుదేవ రెడ్డి గారికి మరియు మురళీధర్కి మొత్తం ఐ డ్రీమ్స్ ఇన్ఛార్జ్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. డెఫినెట్లీ ఇది ఇంకా చాలా వందలాది ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుతూ ఐ డ్రీమ్స్ అందరు కూడా నేను ఆల్ ది బెస్ట్ కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద ఐ డ్రీమ్స్ టీమ్. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ సిరీస్. 2.5 ఇయర్స్ నుంచి మీరు ప్రారంభించినారు ఇది, అండ్ దాంట్లోనే 200 సిరీస్ చేయడం అంటే అది ఇట్స్ నాట్ commonly achievable anamata. And what I see is that this is the first of its kind series. I would see it as a platform where citizens can also see and have an insight into the police, the domain of police and the domain of policing. Policing ante emiti adi chaala varaku baita samajamlo kuda వాళ్ళు సరిగా అర్థం చేసుకోవడం అట్లా అవకాశం లేదు. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ వేర్ నాట్ ఓన్లీ ద సిటిజన్స్ దే ఏబుల్ టు గెట్ టు నో ద వేరియస్ ఇన్సైట్స్ అబౌట్ ద పోలీసింగ్ డొమైన్, ద వరల్డ్ ఆఫ్ పోలీసింగ్ అనమాట. ఇట్ హ్యాస్ సో మెనీ యాట్రిబ్యూట్స్ విచ్ ఆర్ నాట్ నోన్, నార్మలీ నోన్. సో దిస్ ప్రోగ్రామ్ ఐ హవ్ సీన్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ అండ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ with regards to policing. Maybe if some student is who is a student of what is the science of policing mana adite ee episodes mutham, if somebody goes through it, you will be able to write your thesis on that. That is one side. On the other side, ee department lone chaala mandiki it also helps to not only understand officers, the perspectives of the officers, senior officers. ఇప్పుడు చూసాము చాలామంది సీనియర్స్ మీరు ఇంటర్వ్యూ చేశారు, దొరగారు అనుకోండి, ఆంజనేయ రెడ్డి గారు అనుకోండి, దేవర్ లైక్ అవర్ గురుస్. మనం డిపార్ట్మెంట్ చేరినప్పుడు వీ షుడ్ రియలీ లుక్ అప్ టు దెమ్. సో అప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూ చేసి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేయడం, దెన్ సర్వింగ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, పోలీసింగ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్లో అదర్ సపోర్ట్, అదర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయడం, విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ సిరీస్ని
చూసి ఇంటర్వ్యూని చూసి చాలా విషయాలు చాలా వివరాలు కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫార్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద నువాన్సెస్ యాజ్ వెల్ యాజ్ యూనో ఫర్ ద పబ్లిక్ టు రియలీ అండర్స్టాండ్ అబౌట్ పోలీసింగ్ ద వరల్డ్ ఆఫ్ పోలీసింగ్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద పోలీసింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ యూనో ద డెడికేషన్ దట్ పోలీస్ ఆఫీసర్స్ దే హ్యావ్. Unfortunately, you know, ipudu varaku there were no mechanism to bring all these insights in one platform. So your series iDreams, this police diaries is something very, very valuable towards that. And I must also take this opportunity to appreciate the interviewer. Murali has a deep insight into policing. Ipudu ఏం ప్రశ్న అడగాలి, ఈ ప్రశ్న అడగడంలో కూడా ఒక అవగాహన లేకపోతే యు మే నాట్ ఆస్క్ రెలెవెంట్ క్వశ్చన్స్. రెలెవెంట్ క్వశ్చన్ పెట్టకపోతే వాట్ యు వాంట్ బ్రింగ్ అవుట్ ఇట్ డజంట్ కమ్ అవుట్. సో దెర్ఫోర్ ఐ మస్ట్ రియలీ అప్రిషియేట్ మురళీ యువర్ ఇన్సైట్స్ విత్ రిగార్డ్స్ టు ద పోలీసింగ్ డొమైన్. Not only various nuances, I see that you know personalities also very well. And then the historical legacies, that also I see. I mean, you have deep insight into the personalities, which also means a lot in policing. Not every officer is the same. There is some commonality, common elements, sir. But there are also at the same time, each police officer is an individual officer, which has got an individual identity. And each one of them have contributed significantly, many of them, most of them. Every officer has done a lot, sir. Who all you have interviewed. Yes, so to bring all that, them together in one platform, getting them, asking relevant questions, and then bringing out, you know, the matter. Technology in the public, ye vidhanga use avutundi ante generally technology anedi investigation part varaku use chestuntaru kani eppudu first time పబ్లిక్ వెళ్తుంది అంటే పోలీస్ సర్వీస్ అనేది ఏ విధంగా యూజ్ చేయడం? టెక్నాలజీ హ్యాస్ మెనీ డైమెన్షన్స్ టు దాట్ అండ్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హెల్ప్స్ ద పోలీస్ ఫార్ ఎ బెటర్ డెలివరీ ఆఫ్ పోలీస్ సర్వీసెస్ టు ద సిటిజన్స్. సో సిటిజన్స్కి ఈ పోలీస్ సేవలు అందడం, సో టువర్డ్స్ దాట్ టెక్నాలజీ హెల్ప్స్. దెన్ టు డూ దాట్ we also have to internally organize ourselves, so we can better organize ourselves by using this technology. Then how do we better utilize you know our resources and capacities? Ipudu databases unnai anukondi, capturing all the data and then collating it and then running analytics on the data. So internal performance, internal efficiency, అది కూడా పెరుగుతుంది. దెన్ ఇట్ ఆల్సో ఫైనలీ ట్రాన్స్లేట్స్ టువర్డ్స్ పోలీస్ బీయింగ్ మోర్ ఎఫిషియంట్, పోలీస్ బీయింగ్ మోర్ ట్రాన్స్పరెంట్, పోలీస్ బీయింగ్ మోర్ అకౌంటబుల్ అండ్ పోలీస్ బీయింగ్ మోర్ ఫ్రెండ్లీ ఫర్ టువర్డ్స్ బెటర్ డెలివరీ ఆఫ్ పోలీస్ సర్వీసెస్ టు ద సిటిజన్స్ అన్నమాట. సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ యునో దాట్ పర్పసెస్. కామన్లీ ఇట్ ఇస్ సెడ్ ఓకే you are leveraging technology towards an efficient system for a better delivery of police service to the citizens. So on one hand, citizens are receiving and getting better services. On the other hand, police performance have also improved, police efficiency has improved, and then police has become more transparent and accountable. And that's essential in a democratic system. So I must really congratulate and appreciate it and wish you all the best. You must continue this. Yeah? క్రైమ్ చేసిన ప్రతివాడు నేరస్తుల కుటుంబం నుంచి రాడు. మనసులోని మాటకు నిలువుటద్దాం. సూటిగా, మృదువుగా, నిర్మహమాటంగా. ఆల్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యూజ్లీ సక్సెస్ఫుల్. మిగతా మెజారిటీ ఉన్న ఛానల్స్లో, ఇప్పుడు నేను ఏదైతే ఆ మెకానిక్ లాగా అని అంటానో, ఆ టైప్ ఆఫ్ చాలా వరకు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని రిపీట్ చేయడము లేకపోతే రెప్లికేట్ చేయడానికి ట్రై చేయడం అనేది తప్ప ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్
so many programs like this. So that's like, you know, that's having the deep understanding of this space and okkatokati ela viewer and the kind of technology ela develop avutundi. But man, even quality of the videos laga teeskunte kuda man first nunchi kuda we've always focused on good quality. అప్పుడు ఇంత ఖర్చులు అవసరమా అనే టైప్లో కూడా రకరకాల డిస్కషన్స్ అన్నీ కూడా అయ్యాయి పని మధ్యలో కూడా. బట్ దట్స్ లైక్ యూనో హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్పేస్ అది ద మోర్ యూ అండర్స్టాండ్. సో అట్లా నువ్వేంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ దట్ స్పేస్. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆ ఇది ఉండాలి, దీనివల్ల అది వస్తుంది. బట్ నాకు ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ నేనేదో దీంట్లో పెద్ద ఇదనేది కాదు కానీ, బట్ అట్ ది సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ మై కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండు, ఆ యుఎస్లో అక్కడ డిజిటల్ ఇది ఉండడం, అక్కడ 20 ఇయర్స్ ప్లస్ నుంచి యుఎస్లో ఉండడము, సో అక్కడ యూట్యూబ్ ట్రెండ్స్ ఏంటి, ఓవరాల్గా డిజిటల్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఐడియాలు ఉండడం వల్ల అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకునే ఇది తప్ప ఏదో ఒక చోట కూర్చొని ఏదో చేసేసుకోవడం అనేది కాదు. ఇంకొకటి సేమ్ కంటెంట్ మనకు అక్కడ ఓవర్సీస్లో చూసే కంటెంట్ ఉంటుంది, సేమ్ సినిమా ఇది అక్కడ అక్కడ ఎలా ఉంటుంది రెవెన్యూ ఇక్కడ ఎలా ఉంటుంది? అదే నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, బేసికల్ అక్కడ డెఫినెట్ రెవెన్యూస్ బెటర్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ కంట్రీ. ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్తే నీకు రెవెన్యూస్ జీరో మన తెలుగు సినిమాలకి, ఎందుకంటే అక్కడ తెలుగు సినిమాలు చూసే వాళ్ళలో యాడ్లు పెట్టంటారా అని చెప్పేసి నీకు ఆఫ్రికాలో ఎవడో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టడు. సో వాటి లోకల్గా నీకు అడ్వర్టైజింగ్ మార్కెట్ ఎంత పెద్దగా ఉంది, ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి అనే దీన్ని బట్టి ఆ మనీనే వాడు డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇందాక చెప్పినట్టు బాహుబలికి అదేదో వాయిస్ ఓవర్ వీడియోకి సేమ్ డిఫరెన్స్ ఎట్లయితే లేదు, అమెరికాలో కూర్చొని అక్కడ మిషన్ ఇంపాసిబుల్ సినిమా పెట్టినా మన ఇంటర్వ్యూ పెట్టినా కూడా సేమ్ 1000 వ్యూస్ మళ్ళీ అదే డబ్బులు వస్తాయి. సో దాట్స్ ద డిఫరెన్స్. సో దాట్స్ ద థింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, డిపెండ్స్ ఆన్ హౌ పాపులర్ ద డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఎంత పెద్దది అనే దీన్ని బట్టి ఉంటుంది అట్లా రెవెన్యూస్. ఇన్ఫ్యాక్ట్ నీకు అలా కంపారిజన్ చెప్పాలంటే మన వ్యూస్లో ఓవర్సీస్ వ్యూస్ మనవి అరౌండ్ 40% అట్లా ఉంటాయి కంపేర్ టు ద ఓవరాల్ వ్యూస్లో. 60% డొమెస్టిక్ ఉంటుంది మనకి, 50% రెవెన్యూ బయట వస్తుంది. అక్కడ వ్యూస్ తక్కువ ఉన్నా రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ 40 or 15 అనేది పక్కన పెడితే నీకు యాక్చువల్గా ఏంటంటే అక్కడ వ్యూస్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా రెవెన్యూ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే ఓకే. మనకి అండ్ బిగినింగ్లో మనం ఏదైనా ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ లాగా ఎవరైనా పెట్టేవాళ్ళం కదా, దానికి యూట్యూబ్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేసే ఉన్నాయి ఉన్నాయి. అంటే వాళ్ళకి దాని దేర్ ఇస్ అ డిఫరెంట్ క్రైటీరియా. యూ హ్యావ్ టు అప్లోడ్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి, వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్స్ అని చెప్పేసి పెట్టాలి. దానివల్ల రెవెన్యూ తగ్గుద్ది? తగ్గుద్ది, ఎందుకంటే దానికి తగ్గట్టు వాడు దాని మీద పెట్టే యాడ్స్ కూడా తగ్గించేస్తాడు ఆటోమేటిక్గా. ఇప్పటికీ స్టిల్ ఉందా? ఇట్ మేక్స్ సెన్స్ రైట్. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ ఖర్చులు ఉన్నాయి, స్టోరేజ్ ఖర్చులు ఉన్నాయి, బ్యాండ్విడ్త్ ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి. నువ్వు వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టేది బేసికలీ ఏంటంటే వాడిది స్టోరు. మన ప్రాపర్టీస్ తీసుకెళ్ళి వాడి స్టోర్లో పెట్టి మనమే అమ్మేసుకుంటున్నాం, వాడి ప్లేస్ మాత్రం వాడుకుంటున్నాం. సో ఎలా వర్కౌట్ అవుతుంది? సో హీ హ్యాస్ టు గెట్ హిస్ షేర్ రైట్. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఓకే, ఆ వ్యూస్ రాకపోతే, ఆ రెవెన్యూ రాకపోతే రాకపోయినాయి, మన స్పాన్సర్స్ బెటర్ అనే మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది అలా చేస్తారు బికాస్ దే హ్యావ్ బిగ్గర్ ఇన్ఫ్యాక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవంతా కూడా తీసుకునేసేసి కొంతమంది ప్యూర్లీ ఇట్లా అవుట్ సైడ్ యాడ్స్తోనే నీకు వీడియోస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్, ఇంకొక మామూలుగా వచ్చే డౌట్ జనాలకి ఏంటంటే ఆ క్లిక్స్. ఇప్పుడు సపోజ్ 1 hour వీడియో ఉంది, దానికి ఎన్ని ఒకే క్లిక్ చేస్తే ఒక వ్యూ వస్తుందా, లేకపోతే 10 సార్లు చేసినా 10 వ్యూస్ వస్తాయా? అంటే 1 hour ఒకసారి చూడకపోవచ్చు కొంతమంది, ఒక ఈరోజు కొంత చూడొచ్చు, రేపు కొంత చూడొచ్చు, ఎల్లుండి కొంత చూడొచ్చు, అట్లా 3 వ్యూస్ వస్తాయా, లేకపోతే ఒకే వ్యూ కింద వస్తుందా? అది అదంతా ఇట్స్ ఆల్ దేర్ ఇంటర్నల్ ట్రాకింగ్. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇది అనేది నేను చెప్పలేను కానీ, బట్ యూజువల్గా నీకు ఐపీ అడ్రస్ని బట్టి ట్రాక్ చేస్తారు నువ్వు సేమ్ కంప్యూటర్ నుంచి ట్రాక్ క్లిక్స్ వస్తున్నాయా లేదా. అండ్ ఆల్సో టైమింగ్స్, నువ్వు అంటే అదే వితిన్ 10 మినిట్స్ లోపల మల్టిపుల్ క్లిక్స్ వచ్చాయా, లేకపోతే నువ్వు అక్కడ ఒకరోజు ఒక చోట నెక్స్ట్ డే ఇంకో 10 మినిట్స్ ఈ టైప్లో చూసావా, వేరే వేరే కంప్యూటర్ నుంచి చూసావా, ఒకరోజు ఫోన్లో చూసి ఒకరోజు కంప్యూటర్ అని చూసా, ఇట్లా వీటన్నిటిని బట్టి అవి డిఫరెంట్గానే కౌంట్ అవుతాయి. బట్ కౌంట్ అవన్నీ కూడా సపరేట్గానే కౌంట్ చేస్తారు. దాంట్లో చూస్తే కనుక సపోజ్ ఒకే డెస్క్టాప్లో చూస్తే నాకు అంత కరెక్ట్గా క్లారిటీ చెప్పలేను కానీ, బట్ ఇంటర్నల్లీ ఐ బిలీవ్ దే ఆర్ ఆల్ కౌంటెడ్ అ సపరేట్ వ్యూస్. ఎనీథింగ్ అబౌవ్ 30 seconds 20 seconds ఆల్ దట్ కంటిన్యూస్ చూసామంటేనే ఒక వ్యూలా కౌంట్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ షుడ్ బి కౌంటెడ్. అదే ఓవరాల్గా ఈ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, నువ్వు అసలు ఎన్నో వ్యూస్ ఉన్నా వాటిల్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్. చిన్న ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఐడ్రీమ్లో తీసుకుంటే డైలీ మనకి 1.5 to 2 crore people వాచ్ అవర్ వీడియోస్ జస్ట్ ఆన్ ఐడ్రీమ్ ప్లాట్ఫామ్.
సో నీకు ఆ కైండ్ ఆఫ్ నంబర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. అంటే అదే పని వాడు కూర్చొని నేను కంటిన్యూస్గా కొట్టుకుంటా ఉంటాను వ్యూస్ వస్తాయి అనుకుంటే ఇట్ డజంట్ బిగినింగ్ లో జరిగేదంటే కదా, వెరీ బిగినింగ్ లో యూట్యూబ్ ప్రాబబ్లీ. అంటే ఎవడైనా కూడా ఫస్ట్ టైం కొత్తది స్టార్ట్ చేసినప్పుడు ఆ క్యూరియాసిటీ ఏవో చేస్తారు, కానీ బట్ లాంగ్ టర్మ్లో దోస్ థింగ్స్ రియలీ డు నాట్ వర్క్. యాక్చువల్లీ ఇట్ డజంట్ వర్క్ లైక్. అండ్ ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ కంట్రోల్ చేయగలదు, అంటే వాళ్ళని బ్లాక్ చేసే అధికారం వాళ్ళకు ఉంది యూట్యూబ్కి. అంటే కంప్లైంట్స్ వెళ్తాయా, కంప్లైంట్స్ ప్రకారం చేస్తారు? రెండు మూడు ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. యూజువల్గా ఒకటేమో మెయిన్ ఫిల్టర్ వచ్చి కాపీరైట్ బేస్డ్ ఫిల్టర్స్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు బ్లాక్స్ స్ట్రైక్స్ కొట్టినప్పుడు తీసేయడం అనేది ఒకటి. రెండోది కమ్యూనిటీ గైడ్ లైన్స్ కాన్సెప్ట్ వేర్, లైక్ ఏంటంటే జనాలు వాళ్ళ ఇచ్చిన ప్లాట్ఫామ్ని వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ని మనం మిస్యూజ్ చేయడం. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక వీడియో పెట్టి ఇంకోటి ఏదో డిస్క్రిప్షన్ పెడతాం, లేకపోతే ఒక చిన్న ఏదో చిన్న చిన్న లోకల్ కాంటెంట్ ఏదో పెట్టి ఇదిగో చిరంజీవి గారు ఏం మాట్లాడారో తెలుసు అని చిరంజీవి గారి కాంటెంట్ గురించి అంటే మిస్లీడింగ్ కాంటెంట్ ఈ టైప్లో ఉంటే డెఫినెట్లీ అవి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద తీసేస్తారు. కీవర్డ్స్ అవేగా ఉండేవి ఇప్పుడు నా బట్ అంటే చాలా వరకు ఫిల్టర్ చేస్తుంది కదంటే రాంగ్ కీవర్డ్స్ పెట్టడం కానీ ఒకటి. తర్వాత ఇంకా మాట్లాడితేనే ఈవెన్ యూజర్స్ ఆల్సో కెన్ ఫ్లాగ్ ది కాంటెంట్. ఓకే, సో ఇట్స్ లైక్ నో రాంగ్ కాంటెంట్ అండ్ దే కెన్ ఫ్లాగ్ అండ్ దే ఈవెన్ ఇండివిజువల్గా వెళ్ళి కూడా యూ కెన్ అప్లై ఫర్ కౌంటర్స్ బ్లాక్ సారీ స్ట్రైక్స్ అండ్ బ్లాక్స్ అనేది నువ్వు కంప్లైంట్ పంపిస్తే దే విల్ దేర్ టీమ్ డస్ లుక్ ఇన్ టు ఆల్ ఆఫ్ దాట్ స్టఫ్. యాక్చువల్లీ అట్లా తీసేస్తారు. అండ్ ఆల్సో ఇది ఇట్స్ లైక్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే కాంటెంట్. సో కిడ్ ఫ్రెండ్లీ కాంటెంట్ అనేది కొద్దిగా ఆ టైప్ కాంటెంట్ కూడా దే విల్ మేక్ ష్యూర్ లైక్ ఇట్ స్టేస్ దట్ లైక్ అండ్ దట్ వే ప్లాట్ఫామ్ ఇస్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నట్టు చూసుకుంటూ వాట్ ఎవర్ ఆ కైండ్ ఆఫ్ సినారియోస్ చూస్తారు. అంటే కొన్ని ఫెమిలియర్ ఛానల్స్ అయితేనే వాళ్ళ ఆఫీసులు ఉంటాయి, అడ్రస్లు తెలుస్తాయి వాళ్ళకి, బట్ మామూలుగా ఎవడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. కొంతమంది జీమెయిల్ ఉంటే చేస్తుంటారు, ఎక్కడి నుంచో ఏరియా నుంచైనా చేసుకోవచ్చు, బట్ వాళ్ళు ఎక్కడైనా రాంగ్ కంటెంట్ పెడితే వాళ్ళని పట్టుకోవడం ఇలా అది సైబర్ కేసు కింద సైబర్ వాళ్ళు చూసుకునే విషయమా లేదా యూట్యూబ్ కూడా సంబంధం ఉంటుందా? యూట్యూబ్ హ్యాస్ ఆల్ ద డీటెయిల్స్ కదా, ఎవరు అకౌంట్ క్రియేట్ చేశారు దాని అకౌంట్ని ఉంచాలా లేదా అనేది యూట్యూబ్ హ్యాస్ దట్ కంట్రోల్ కదా. ఓకే, వాడిని బ్లాక్ చేయడం వరకు ఓకే, బట్ వాడిని పట్టుకొని పని చేయాలనుకుంటే ఏంటి? అది డెఫినెట్లీ సైబర్ వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. యూట్యూబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, యూట్యూబ్ డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ దెమ్ కదా. అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు. సి చాలామంది ఏమనుకుంటారంటే ఫిజికల్గా ఏమన్నా చేయడం డైరెక్ట్గా చేయడం ఒకటి, డిజిటల్లో చేయడం ఒకటి. డిజిటల్లో ఏం చేసినా ఎవరికి తెలియదు ఏమీ లేదనే ఫీలింగ్లో ఉంటారు. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ది కేస్. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్లో చేసేది ఇంకా మేజర్ క్రైమ్ అసలు, ఎందుకంటే ఈ డిజిటల్ బేస్డ్ ఫ్రాడ్ వీటన్నిటిని కూడా ట్రాక్ చేయడం చాలా ఈజీ. అండ్ ఎవిడెన్స్లు కూడా నీకు క్లియర్గా అక్కడే కనిపిస్తుంది, ఐపీ అడ్రస్లు, ఈమెయిల్స్, మెసేజెస్, ట్రాకింగ్ లాగిన్ అవడాలు, నీకంటే డేటా అంతా కూడా అక్కడ ఉంటుంది. సో నీకు దొంగతనం చేసినవాడన్నా కూడా ఏమైనా ట్రేస్ లేకుండా ఏమైనా తప్పించుకోగలడేమో, కానీ ఫిజికల్గా ఇక్కడ నీకు ట్రేసెస్ అనేటివి లేకుండానే లేదు. సో అందుకని ఎవడన్నా కూడా సైబర్ క్రైమ్లో ఎవరైనా పట్టుకున్నారంటే కన్విక్షన్ కేసు కూడా 100% ఉంటుంది, ఎందుకంటే నీకు ప్రూఫ్లు చాలా క్లియర్గా ఉన్నాయి, దాన్ని రిఫ్యూట్ చేసే ఛాన్సే లేదు. చాలామందికి ఏంటంటే అది తెలియక మెసేజ్లు పెడితే ఎవడికి తెలియదు, తెలియ వేరే నంబర్ సిమ్ ఒకటి తీసుకొని నంబర్ కొడితే నాకు ఎవడికి తెలియదు, ఈ టైప్లో కొద్ది అమాయకమైన ప్రపంచంలో ఉంటారు. కానీ బట్ రియాలిటీ అట్లా కాదు, రియాలిటీ ఇస్ వెరీ సీరియస్. సో అట్లా డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ సినారియోస్ ఎవడన్నా మిస్యూజ్ చేసి ఏదైనా చెత్త జరిగినప్పుడు పీపుల్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దే విల్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్, ISPs, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళతో కోఆపరేట్ చేసుకుని వర్క్ చేస్తూ పట్టుకుంటారు. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు, అట్లా పట్టుకున్నవి అది చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే అన్లెస్ ఎన్క్రిప్టెడ్ అను, ఈవెన్ ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ఎన్క్రిప్టెడ్ అంటాం చెప్పాలంటే, విచ్ ఈస్ ట్రూ. ఏంటంటే నీకు అక్కడ లోకల్గా ఎన్క్రిప్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చి అంటే యూజర్ టు యూజర్ మధ్య ఎండ్ యూజర్ యూజర్ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ వేరే వాళ్ళు చూసేదానికి లేదు. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ స్టిల్ ఫైండ్ అవుట్ ఏ నంబర్ నుంచి ఏ నంబర్కి ఏ టైంలో కాల్ వెళ్ళింది, ఎంతసేపు మాట్లాడారు, సో ఏ టైంలో చేశారు, లేకపోతే నా మెసేజ్లు పంపిస్తే ఏ టైంలో మెసేజ్ పంపించారు. బికాస్ ఆ డేటా అంతా కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద హెడర్స్. అంటే ఆ డేటా లేకపోతేనే నీకు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి, లేకపోతే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మెసేజ్లు చేరవు. సంబడి మధ్యలో అంటే పోస్ట్ మ్యాన్కి లెటర్ లోపల ఏముందో అనేది తెలియకపోవచ్చు, కానీ పోస్ట్ మ్యాన్లో వాళ్ళకి డెఫినెట్లీ ఎవరు రాశారు ఉత్తరము, ఎవరికి చేరింది, ఎలా చేరింది అనేది మధ్యలో పోస్ట్ మ్యాన్కి తెలుస్తుంది, లోపల కాంటెంట్ తెలియదు. ఎందుకంటే బికాస్ దాన్ని ఓపెన్ చేయలేం కాబట్టి. సేమ్ థింగ్ వాట్సాప్ మెసేజెస్ ఇవంతా కూడా ఏంటంటే లోపల డీటెయిల్స్ తెలియదు కానీ, బట్ ఎవరు పంపించారు, ఎక్కడికి చేర్చారు
అనేది ఆ డేటా అయితే ఇట్స్ అన్ ఓపెన్ దిస్ థింగ్. అది లేకుంటే నీకు ఇంటర్నెట్ పనిచేయదు బేసికల్లీ. ఐపీ అడ్రస్ డేటా ప్యాకెట్స్ పంపించడం కానీ ఇవంతా iDream. Please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.